మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు వినిపిస్తున్నటువంటి మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి కనికరించండి, కృప చూపించండి. మీ బిడ్డలైన పాపాత్ములైన మా పట్ల తండ్రి మరి మీ దయ చూపించండి తండ్రి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించుండగా తండ్రి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు. కొన్ని మాటలు మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, అక్రమంలో జీవుడు, ఆవేదనలో దేవుడు అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశంతోని మరి దేవుని యొక్క ఆలోచనలు ఏంటి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియులారా, ఈ మధ్యకాలంలోని మీరు చూస్తే రోజు మీకు తెలిసి రోజు మీ ప్రాంతాల్లోని ఈ మీటింగ్స్ జరగటం అనేది మీరు చూస్తున్నారండి. అవునంటారా కాదంటారు, జరుగుతూనే ఉంది. నా చిన్నతనంలోని ఒక పబ్లిక్ మీటింగ్ జరగటం అనేది నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చాలా సంవత్సరాలు చూడలేదండి. ఎప్పుడో ఒక మైక్ పట్టుకొని ఒక ఆటోలో వచ్చి చెప్పేవారు ఒక పబ్లిక్ మీటింగ్, ఎన్ని సంవత్సరాలకో, సంవత్సరమో రెండు సంవత్సరాలకో. అది మారుమూల గ్రామాల్లో కాదు ప్రియమైన వాళ్ళు, ఎక్కడో ఒక సిటీలో జరుగుతూ ఉంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినటానికి అలాంటి అవకాశం అప్పట్లో ఉండేది. కానీ ఈరోజు అయితే ప్రతి చోట మీకున్నటువంటి మీ ప్రాంతాల్లోని పబ్లిక్ మీటింగ్స్ జరగటం అనేది చూస్తూ ఉన్నాం. ఇక ప్రతి గ్రామంలోని ఈ మధ్య వీధికి కూడా, సిటీలలోనైతే వీధికి కూడా ఒక సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘానికి కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉంటున్నాయి. ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని సంస్థలు, ఇన్ని మన మధ్యలో వెలసిల్లినాయి కదా. మరి మనుషులకు ఎలాంటి వాక్యం అందుతుందంటే ప్రియమైన వాళ్ళారా, మనుషులకు అందే వాక్యం ఏంటంటే, ఇదిగో ప్రతి మనిషిని మీరు ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నారండి అని కనుక అడిగితే వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఒకటేనండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మితే మాకు సుఖాలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? సుఖాలు వస్తాయి. సుఖాలు వస్తాయి అన్నటువంటి ఈ పునాది ఈరోజు అనేక మంది దైవజనులు కూడా దేవుని ప్రజలకు వేస్తూ ఉన్నారండి. ఎలాంటి పునాది? ఏంటా పునాది అని అంటే, మీకు సుఖం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు కష్టాలు ఉండవు, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఇబ్బందులు ఉండవు, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏదో కలిసి వస్తుంది అని ఈ భూ సంబంధమైనటువంటి ఈ పునాదులు వేస్తూనే ఉన్నారు. మరి దేవుడు కూడా ఎలాంటి ఆలోచనలోనే ఉన్నాడా? దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి? మనుషులు అనుకున్న ఆలోచన ఏంటి? దేవుడు అనుకున్న ఆలోచనకు మనుషులు వ్యతిరేకంగా జరుగుతుందండి ఈ సమాజంలో. దేవుని మనసులో అనుకున్నది ఒకటి, సమాజంలో జరుగుతున్నది ఒకటి. దేవుని ఆలోచనలకు క్రమంగా దేవుని పిల్లలైనటువంటి ప్రజలు నడుచుకునే పరిస్థితి లేదు ప్రియమైన వర్ల. ఇది ఈరోజు అనుకుంటున్నామేమో, కానీ సృష్టి ప్రారంభం నుండి మనిషి క్రమం తప్పాడు అన్న సంగతి మనం బైబిల్లో చూస్తే మనకు బాగా అర్థమవుతుందండి. మీ అందరికీ తెలుసు, దేవుడు ఏదో సడన్గా తీసుకొని మనిషిని ఈ భూమి మీద సిద్ధం చేయలేదు. భూమి మీదకి మనిషిని పంపించడానికి అప్పటికప్పుడుగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు దేవుని మనస్సులో మనమున్నామండి. ఆయన కష్టం చేశాడు, 6 మహాదినాల కష్టం. మన మానవ మేధస్సుకు అందినటువంటి సమయం ప్రకారం ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల కష్టం ఈ సృష్టిలో పెట్టాడు. ఆ కష్టం అంతా ఒకప్పుడు లేదు ఆయనకు. ఏ తన రూపంలోనే తన పోలిక చొప్పున మనుషులను చెయ్యాలి అన్న కోరిక లేనప్పుడు దేవునికి ఆ కష్టమే లేదు. సుఖ సంతోషాలతోని ఆయన చక్కగా బ్రతుకుతున్నారండి. ఆయన జీవితంలోని ఎప్పుడు సంతోషాలే ఉన్నాయి. ఎప్పుడు మానవుడనే వాణ్ణి చెయ్యాలి, నాకు పిల్లలు కావాలి అన్న కోరిక లేనప్పుడు ఆయన సుఖవంతమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు. ఏ రోజైతే మనం కావాలి అని అనుకున్నారో ఆ సుఖాన్ని పక్కన పెట్టాడండి దేవుడు. ఆ సుఖాన్ని పక్కన పెట్టాడు, కష్టంలోకి దిగాడండి దేవుడు.
కష్టంలోకి దిగి దేవుడు కష్టపడ్డాడు. కష్టపడి ఈ సృష్టిలో సమస్తాన్ని చేసి ఇది ఉంది అది లేదు ఇది కొదువైంది అని ఎవ్వరూ అడగకుండా మనకు అవసరమైన ప్రతిదీ ఈ లోకంలో చేశాడు. అన్నీ చేసిన తర్వాత దేవుడు ఒక గొప్ప నిర్మాణాన్ని చేపట్టాడండి. ఆదికాండము 2:7 చూడండి ప్రియమైన వారలారా. దేవుడైన యెహోవా, ఆదికాండము 2:7 మీకు తెలిసినటువంటి వచనం. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి, బాగా వినాలి, నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి మన్ను నుండి ఆకారాన్ని చేశాడు. ఈ ఆకారం ఇంత మేధస్సుగా ఈరోజు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజులలోని ఏ నరుడు ఏ శాస్త్రవేత్త ఏ ఒక్కడూ చేయలేనటువంటి మహా గొప్ప నిర్మాణం ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నటికైనా దేవుడు మాత్రమే చేయగలిగిన నిర్మాణం ఆ రోజు మొట్టమొదట దేవుడు చేస్తున్నటువంటి నిర్మాణం. నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు, ఏమంటే జీవవాయువు అంటే ఏంటండి? జీవవాయువు అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఆక్సిజన్ అనుకున్నారు. ఆక్సిజన్ జీవవాయువు కాదు. ఆక్సిజన్ బొమ్మకు పెడితే బొమ్మ కదలలేదు, బొమ్మ కదలలేదు. జీవవాయువు అని అంటే పరమాత్ముడు, ఆయనైతే పరమాత్ముడులో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం జీవాత్మ అని అన్నారండి. జీవాత్మ పరమాత్ముడైన దేవుడిలో నుండి తన జీవాన్ని వేరుపరచి ఈ బొమ్మలోనికి ఈ మహా నిర్మాణంలోనికి నాసికా రంధ్రముల ద్వారా ఆ జీవవాయువును ఊదగా ఏమయ్యాడంట? ఆ బొమ్మ జీవాత్మయ్యను, జీవాత్మయ్యను, జీవుడు, జీవుడు దేవుడిలో నుండి వచ్చినటువంటి వాడే జీవుడు. బాగా ఆలోచించాలి. దేవుడులో నుండి జీవుడు వచ్చాడా, జీవుడులో నుండి దేవుడు వచ్చాడా? ఏమండి క్వశ్చన్, కన్ఫ్యూజ్ అయిపోయారా? దేవుడులో నుండి జీవుడు వచ్చాడా, జీవుడులో నుండి దేవుడు వచ్చాడా? దేవుడులో నుండి, పరమాత్ముడులో నుండి జీవాత్ముడు వచ్చాడు. ఆయన నిర్మిస్తే, ఆయన జీవితం ఇస్తే జీవితం ఇతనికి దక్కిందండి. ఇలాంటి ఈ క్రమంలో దేవుడు చేసి సృష్టిలో సమస్తాన్ని చేశాడు. ఆయన పిల్లలు అని అన్నారు. ఆ జీవాత్ముడు ఎవరో కాదు, మరలా సాక్షాత్తు దేవుని గర్భాన్ని తెంచుకొని గర్భంలో నుండి పుట్టినటువంటి ఆయన కుమారుడు. ఆయన పేరే ఆదాము, మీ అందరికీ తెలుసు. లూకాసువార్త 3:38 ఉంటుందండి, ఆదాము దేవునికి కుమారుడు. ఎవరి కుమారుడమ్మా? ఆదాము దేవునికి కుమారుడు, కుమారుడు జీవుడు, దేవునిలో నుండి వచ్చినటువంటి ఈ జీవుడు. సృష్టిలో సమస్తం ఆయన పిల్లలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఆదామును చూసి దేవుడు ఎంతో ఇష్టపడ్డాడండి, ఎంతో సంతోషపడ్డాడండి. సమస్తాన్ని చేశాడు. ఆదాము ఈ లోకానికి వచ్చాడు. ఇతని ఒంటరిగా ఉన్నాడు కనుక ఇతని తోడు కావాలి. ఇప్పుడు ఆ తోడు కావాలంటే మరొకరిని చేశాడు. ప్రక్కటెముకను తీశాడు, మీ అందరికీ తెలుసు. ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా మలిచారు. ఆయన గాఢ నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. స్పృహలోనుంచి రాగానే ఒక ఏనుగు వచ్చి, ఆదాము గారు, ఆదాము గారు, మీకు ఆపరేషన్ చేశారు మీ తండ్రి, మీకు తెలియదు కదా, మీ ఎముకను తీశాడు, అక్కడ మాంసం పెట్టాడు, అదిగో ఎదురు కనపడుతుంది చూసారా, జుట్టు ఎరపోసుకొని, అమ్మగారు ఆమెను చేశారు అని ఎవరు చెప్పలేదు. జంతువులు కానీ పక్షులు కానీ ఎవరు చెప్పలేదు. ఆదాము దేవుని కుమారుడు, దేవుని కుమారుడైనటువంటి ఆదాము ఎదురుగా ఉన్నటువంటి అవ్వను చూశాడు. వెంటనే తనకు జరిగినది మొత్తం కూడా చూడకపోయినా కూడా గ్రహించగలిగినటువంటి శక్తి ఒకనాడు దేవుని బిడ్డలుగా వాళ్ళకుందండి, వాళ్ళకుంది. జరిగింది జరిగినట్టుగా చెబుతున్నాడు. తను చూడకపోయినా జరిగింది జరిగినట్టుగా చెబుతున్నాడు. నువ్వు నాలో నుండే తీయబడ్డావు, నా ఎముకలో ఎముకవు, నా మాంసములో మాంసము, నువ్వు నాలో నుండి తీయబడ్డావు కనుక నీ ఈరోజు నుండి నీ పేరు అవ్వనా నారినా? ఏమండి నారి, నీ పేరు నారి. వెరీ గుడ్. దేవుని యొక్క ఆలోచనలు ఏమంటే, ఏమైనా పనితో పంపించాడా లేకపోతే పని లేకుండానే పంపించాడా? మీకు అర్థం కావటం కోసం ఒకటి చెబుతానండి. మనకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అని ఒకటి ఉందండి, తెలుసు కదా మా అందరికి. ఈ మధ్యకాలంలోని చాలామంది వినుంటారు అని.
అక్కడ ఆ శ్రీహరికోటలోని ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇజ్రో అని అంటాం దాన్ని, ఆ శాస్త్రవేత్తలు ఎంతోమంది కష్టపడి ఒకరోజు రెండు రోజులు కాదు వందల రోజులు నెలల తరబడి కష్టం చేసి రాత్రనక పగలనక కష్టపడి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం వారు ఇస్తే, మనం కూడా ఇచ్చాము ఆ ఖర్చులు, భారత ప్రభుత్వం వారు ఇస్తే వీళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు పరిశోధించి ఒక యంత్రాన్ని తయారు చేశారండి. దానినే మనం శాటిలైట్ అని అంటాం. ఏమంటాం? శాటిలైట్, ఉపగ్రహం అని అన్నాం. ఇన్ని వందల రోజులు, ఇన్ని నెలల తరబడి ఇంత కోట్ల ఖర్చు పెట్టి ఈ యంత్రాన్ని చేసి, నిర్జీవమైన ఈ యంత్రాన్ని ఒకనొక రోజును ప్రయోగించారండి. చాలా ప్రయోగించారు ఈ మధ్యకాలంలో, మీరు గమనించారు. ఆ శాటిలైట్స్ను ఒక్కసారిగా రాకెట్ కేంద్రంలో నుంచి అలా పైకి పంపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కష్టపడినటువంటి వీళ్ళందరిలోనూ ఒకటే ఆలోచన, ఈ శాటిలైట్, ఈ ఉపగ్రహం, ఈ యంత్రం, ఈ మెషిన్ భూమి నుండి అలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మరొక గ్రహానికో, లేకపోతే ఈ భూమి చుట్టూ ఎక్కడికో వాళ్ళు ఉద్దేశించినటువంటి ఆ కక్షలోనికి అది వెళ్ళాలి. వెళ్ళిన తరువాత వాళ్ళ కోసం అది పనిచేయాలి. అవునంటారా కాదంటారా? వాళ్ళ కోసం పనిచేయాలి. దానికోసం వీళ్ళు నెలల తరబడి కష్టం చేశారండి. నెలల తరబడి కష్టం చేశారు. వీళ్ళు నెలల తరబడి కష్టం చేసేసి దాన్ని ఆకాశంలోకి పంపించి దాని నుండి ఏదో సమాచారం వీళ్ళకు వస్తుందని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో దేవుడు కూడా, ప్రియమైన వారలారా, ఆయన మహాలోకంలో ఆయన ఉండి మరొక లోకంలో ఆ మహానుభావుడు ఉండి భూలోకమైన ఈ లోకంలోని, అది ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు కాదండి, వందల కోట్ల సంవత్సరాల, వందల కోట్ల సంవత్సరాల కష్టం దీని వెనక ఉంది. ఈ వెనక ఉన్నటువంటి వీళ్ళని భూమి మీద పెట్టి వీళ్ళ దగ్గర నుండి సమాచారం ఆయన దగ్గరకు రావాలి. ఈ సమాచారం, ఒక్కొక్క సమాచారం ఆయన దగ్గరకు అందుతూ ఉంటే వీళ్ళను చూసి ఆయన సంతోషపడాలి అని అనుకున్నారండి. వీళ్ళను చూసి, నా బిడ్డలు భూమి మీద ఎంత న్యాయంగా బ్రతుకుతున్నారు, ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు, వీళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఎంత చక్కగా పాట పాడుతున్నారు, ఎంత చక్కగా నా మాట వింటున్నారు, ఎంత చక్కగా క్రమంగా బ్రతుకుతున్నారు, వీళ్ళ పరిస్థితులు ఆయన చూసి ఆ లోకంలో ఉండి సంతోషించాలి అనుకున్నాడండి. సంతోషించాలి అనుకున్నాడు. అందుకోసమే ఆయన మాటలు వినాలి, వినాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ఆజ్ఞిచ్చాడండి. ఒక చిన్నది, అమ్మా ఆదాము, అమ్మా అవ్వా తినండి, మీరు, మీకోసమే నా కష్టం, మొత్తం తినేసేయండి, ఈ తోటలో ఉన్న అన్నీ మీకే, మొత్తం తినేసేయండి, ఏ కష్టం మీకు అవసరం లేదు, నేనున్నాను మీకోసం, కష్టపడేవాడిని నేనున్నాను, అంతా తినేయండి, ఒక్కటి తినొద్దు అని అన్నాడండి. అమ్మా ఎన్ని తినొద్దు అన్నాడమ్మా? ఒక్కట, ఒక్కటి తింటే అంత, తినకపోతే అంత. ఏమండి, తింటే అంత, తినకపోతే అంత, ఒక్కట. ఏ వంద తినొద్దనంటే ఏంది దేవా, నువ్వు నా కోసం కష్టం చేసావా, నీ కోసం చేసుకున్నావా, నువ్వు తింటున్నావు కానీ నన్ను తినయొద్దని అనుకోవద్దు. కానీ ఇద్దరిని పిలిచాడు, ఇద్దరికే చెప్పాడా ఒక్కళ్ళకి చెప్పాడా? ఏమా మీకు డౌట్ వస్తుందా? ఆ అమ్మ, అవ్వమ్మగారికి తెలుసా, ఆదమ్మగారికి తెలుసా? ఇద్దరిని పిలిచాడు, ఇద్దరిని పిలిచాడు, ఇద్దరిని పిలిచిన తరువాత ఇద్దరికీ చెప్పాడు, మీరు నా బిడ్డలు, నా మాటను వినాలి, నా మాట ప్రకారం మీరు నడుచుకోవాలి, నా ఆజ్ఞకు మీరు లోబడాలి, ఇదిగో ఈ పండును మాత్రం మీరు తినొద్దు, తింటే ఏమైద్దయ్యా, తింటే నాకేం కాదు నువ్వే పోతావు, తింటే నువ్వే పోతావు, కష్టం నీకే, నష్టం నీకే. దేవుడు అన్ని జాగ్రత్త చెప్పాడండి, అన్ని జాగ్రత్త చెప్పాడు. మరి చెట్టు ఎక్కడుంది? తోట మధ్యలో ఉంది. కాయలు ఎలా ఉంటాయి? ఇదిగో ఇలా ఉంటాయి. కాయ తినొచ్చా? ముట్టుకోకూడదు, కూడా ముట్టుకోకూడదు, తినొద్దు, ముట్టుకోవద్దు, దాని దగ్గరికే పోవద్దు. అసలు అన్ని జాగ్రత్తలు చెప్పి ఒకడు ఎంటర్ అయ్యాడండి అక్కడికి. ఆయన అంతే అంటాడు, ఆయన సొమ్మెం పోయింది, ఆయన సంతోషంగా ఉన్నాడు చూడు ఒకసారి. ఏమండి, ఆదాముకు తెలుసా తెలియదా? సమస్తము తెలుసు ఆదాముకు. అవ్వమ్మకు తెలుసా తెలియదా? సమస్తము తెలుసు. దేవుని బిడ్డలుగా జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతా తెలుసు. అంతా తెలిసిన తర్వాత దేవుడు ఏదైతే వద్దో, ఏమండి బాగా ఆలోచించాలి, దేవుడు ఏదైతే వద్దో దాని మీదే ఏమో దృష్టి పెట్టిందండి. ఏదైతే వద్దో అదే కావాలా నీకు? ఏదైతే వద్దో ఏమండి, బాగా ఆలోచిస్తే మూడో వాడు ఎంటర్ అయ్యాడు అని అంటే మాత్రం యుద్ధం జరిగిపోద్ది, క్రమం తప్పిపోతా ఉన్నారండి. అవ్వమ్మ పండు తెంచింది, దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో సమస్తము ఎరిగినటువంటి అవ్వ ఆ పండు తిన్నది,
దేవుని మనసును గాయపరిచింది ప్రియమైన వారలారా. దేవుని ఆలోచనల్లో మొత్తం భంగం సింగం అయిపోయిందండి మొత్తం కూడా. దేవుడు పడిన కష్టం, దేవుడు పడినటువంటి ఆ శ్రమ అంతా వృధా అయిపోయింది. ఆయనకు ఆవేదన ఆ రోజున ప్రారంభమైందండి. వందల రోజులు సంవత్సరాలుగా కష్టపడి భారతదేశంలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నువ్వు ఇచ్చినటువంటి ఒక మిషన్ భూమి నుండి పైకి వెళ్ళిన తర్వాత ఆ శాటిలైట్ కనుక పని చేయకపోతే ఇక్కడ శాస్త్రవేత్తలు ఎలాగైతే లోపల ఆవేదన పడిపోతూ ఉంటారో, వందల కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఆ కన్న తండ్రి భూమి మీదకు పంపబడ్డటువంటి ఆయన పిల్లలైనటువంటి మనము క్రమంగా నడుచుకోకపోతే ఆయన బాధపడ్డా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, ఆయన బాధపడ్డా? ఆయన బాధపడతాడండి. అది ఒకరోజు కష్టం కాదు, రెండు రోజులు కష్టం కాదు, కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల కష్టం అండి. మనుషులు చేసిన ప్రాజెక్టులే ఫెయిల్ అయిపోతే వీళ్ళు ఆవేదనలో కుంగిపోతూ ఉంటే మరి దేవుడు చేసినటువంటి ప్రాజెక్ట్ అండి అది. దేవుడు చేసినటువంటి ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు ప్రారంభంలోనే ఫెయిల్ అయిందా ఫెయిల్ చేశారా? అమ్మా ఫెయిల్ అయిందా ఫెయిల్ చేశారా? ఫెయిల్ చేశారు. ఎవరో ఆయన కడుపును పుట్టినటువంటి బిడ్డలు, ఆయన కడుపును పుట్టిన బిడ్డలు ఫెయిల్ చేసేసారండి. దేవుని యొక్క మనసును గాయపరిచారు అక్కడ. దేవుని మనసులో జీవుడు ఏ రోజైతే, భూమి మీదకు వచ్చిన నరులు ఏ రోజైతే క్రమం తప్పారో అక్రమంలోకి వెళ్ళిపోయారో, దేవుని మనసులో ఆవేదన వచ్చింది ప్రియమైన వారలారా. ఆయన మనసులు గాయపడిందండి. చాలామందికి తెలియదు ఈరోజు. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసు, దేవుడికి ఏంటండి కష్టాలు, దేవునికి ఏంటండి, ఆయనకి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయన జీవితం చక్కగా ఉందని అనుకుంటున్నారు. కానీ రాత్రి అయితే నువ్వన్న నీ కష్టాలన్నీ మరిచిపోయి నిద్రపోతావేమో, కానీ ఆయనకు నిద్ర లేదు, ఆయనకు కునుకు నిద్ర లేకుండా దివారాత్రములు నీ గురించే ధ్యానిస్తున్నాడు ప్రేమ. దివారాత్రములు నీ కోసమే దినమంతా చేతులు చేస్తున్నాడంట నీ వైపు. ఆయన ఎందుకు ఆవేదన చెప్పు? ఆయన బిడ్డలుగా ఈ లోకంలోకి పంపించి సమస్తాన్ని చేసి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉన్నాడు. ఆయన క్రమం మాత్రం ఆగటం లేదండి, పంపిస్తూనే ఉన్నాడు. భూమి మీద మనుషులు విస్తరింపను ఆరంభించారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకరోజు చూశాడంట. చూడండి అమ్మా, ఆదికాండము 6:12-13 వచనాలు చూడండి ప్రియమైన వారలారా. ఆదికాండము 6:6, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఎలా ఉందంటమ్మా? అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిందా? ఏంటి లోకమే చెడిపోయిందా? అమ్మ బాగా ఆలోచించాలి, ఏం చెడిపోయిందంటమ్మా? భూలోకంలో అక్కడ కొద్దిగా కాదు, ఏకంగా భూలోకమును చూసినప్పుడు అప్పటికి ఎన్ని రోజులైంది? ఆయన బిడ్డల కోసం ఆయన ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించి, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుడు ఆయన నోట ఆశీర్వాదం వచ్చిందో లేదో, ప్రజలు విస్తరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఒకళ్ళిద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురయ్యారు, ముగ్గురు నలుగురయ్యారు, నలుగురు 10 మంది అయ్యారు, 10 మంది 100 మంది అయ్యారు. ఇలా క్రమంగా విస్తరణ జరుగుతూనే ఉంది. మనుషులు విస్తరిస్తున్నారని వీళ్ళు పెరుగుతుంటే వీళ్ళను చూసి ఆనందపడాలా? లేకపోతే వీళ్ళు క్రమం తప్పుతున్నారు, వీరు అక్రమ మార్గాల్లోకి వెళుతున్నారని బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి అండి. దేవుడు ఎందుకు చూడాలండి అని అనుకోవచ్చేమో మీరు. ఏమండి దేవుడు ఎందుకు చూడాలి, ఆయన ఎందుకు బాధపడాలి అని అనుకుంటే, మీరు చాలామంది రైతులు ఉన్నారు, పొలం వేశారనుకోండి, పొలం వేసిన రైతు పొలాన్ని అలానే వదిలిపెడతాడా? అమ్మా పొలం వేసిన రైతు పొలం వేయాలి అని అంటే రైతు పొలంలో ఎంతో కష్టపడతాడు, దాన్ని దున్నాలి, రాళ్ళు వేరాలి, అక్కడ ఉన్నటువంటి దుక్కి మొత్తం శుభ్రం చేయాలి, అదంతా వేసి శుభ్రం చేసి నీళ్లు పెట్టి పైరు వేసి ఆ పంట దానికోసం ఎదురు చూస్తాడండి రైతు, దానికోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడండి. అలాంటి పరిస్థితులలో పాములు కరుస్తాయి అనన్నా కూడా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్తాడు. ఎలాగైనా ఈ పంట పండాలి, ఈ పంట నాకు ఉపయోగపడాలి అని అనుకుంటాడు, ఈ పంట ఈ ఫలం నాకు దక్కాలి అని అనుకుంటారండి. దేవుడు కూడా లోకం అనే ఈ పొలం లోపల, ఆయన పొలం ఇది, ఆయన పొలం లోపల ఈ పొలం మొత్తం శుభ్రం చేసి దానిలోని శ్రేష్టమైన పంటగా దేవుని పిల్లలైన మనలను ఇక్కడ విత్తాడండి. అలాంటి పొలాన్ని ఆయన చూడాలా వద్దా? వాళ్ళ సాబేదో వాళ్ళు చస్తారు, వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు, నాకెందుకులే అని అనుకోలేదు ప్రియమైన వారలారా. ఇక్కడికి పంపించిన తర్వాత నా బిడ్డలు ఎలా ఉన్నారు అని ఒక్కసారి తొంగి చూస్తే ఆయన మనసులో కనిపించింది ఏంటో తెలుసా? భూలోకమును దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉందా? చెడిపోయి ఏకంగా లోకమే చెడిపోయిందా? ఒకటి కాదు, రెండు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక ప్రాంతం కాదు, లేకపోతే ఒక దేశం కాదు, భూమి మీద ఉన్నటువంటి లోకమే
ఏమండి, మనం చాలామంది అప్పుడప్పుడు అనుకుంటుంటాం మనకంటే పితరులు చాలా బెస్ట్ అండి అని అనుకుంటాం, మాకంటే మన తాతలు చాలా బెస్ట్ అండి అని అనుకుంటాం. తాతల వాళ్ళకే మనకు తేడా ఏంటి చెప్పండి? సృష్టి ఆరంభంలో ఉన్న మనుషులకు మనకు తేడా ఏంటంటే వాడికి గోసి ఉంది, మనకు ప్యాంట్ ఉంది, అంతే తేడా. ఆడు చెడిపోయినాడు, ఈడు చెడిపోయినాడు, తేడా ఉందా లేదా? తేడా ఏంటంటే తినే తిండిలో లేదు, తినే తిండిలో తేడా ఉంది, కట్టుకున్న బట్టల్లో తేడా ఉంది, హెయిర్ స్టైల్లో తేడా ఉంది. వీడు గడ్డం చేసుకున్నాడు, వాడు గడ్డం చేసుకోవాలి. వీడు మీసాలకు రంగు వేసిండు, వాడికి మీసాలు రంగు వేయలే, అంతే. కటింగ్ వేసుకున్నాడో కటింగ్ వేయించుకోవాలి, ఇతను ప్యాంట్ వేసుకున్నాడో అతనేమో నిక్కర్ వేసుకున్నాడు, అంతే తేడా. వీళ్ళు చీర కట్టారు, వాళ్ళు వచ్చేసరికేనే మొత్తం డ్రెస్ చుట్టేసుకున్నారు, అంతే తేడా. కానీ వాళ్ళు చెడిపోయారు, మరి ఈరోజు మనమో చెడిపోయాను, చెడిపోలేదా? మనమో చెడిపోయాను. ఇప్పుడు లోకాన్ని చూశాడనుకోండి దేవుడు, ఇప్పుడు చూస్తే లోకం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెడిపోయే ఉంది, అప్పుడు చెడిపోయిందా, అప్పుడు చెడిపోయే ఉంది. అంటే కాలంతో పని లేదన్నమాట, కాలంతో సంబంధం లేదన్నమాట. కాలం ఏ కాలం అయినా మనుషులు వాళ్ళు ఒక్కరున్నా ఇద్దరున్నా దేవుడు ఆలోచన చేశాడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, ఇద్దరిని చేస్తే ఇద్దరు ఏమైనా మంచిగున్నారా? ఒక్కడుంటే చెడిపోతాడు అని అనుకున్నారు, ఒక్కడుంటే బాగుపడ్డవాడు, ఒక్కడుంటే కష్టమైద్దని ఇద్దరిని పెడితే ఇద్దరు ఏమైనా మంచిగున్నారా? ఇద్దరు లేదు, ఇద్దరు నలుగురు అయ్యారు, నలుగురు 100 మంది అయ్యారు, వీళ్ళు ఏమైనా మంచిగున్నారా? సంఘంగా కొడుతున్నట్టున్నారా? అంటే ప్రియమైన వర్లారా, సృష్టి ఆరంభం నుండి మనిషి క్రమం తప్పుతూనే ఉన్నాడండి, క్రమం తప్పుతూనే ఉన్నాడు. దేవుని యొక్క మనస్సులు గాయపరుస్తూనే ఉన్నారు. ప్రారంభం నుండి దేవునికి మిగిలింది ఏంటి? భయంకరమైన నష్టంలో ఒక రైతు పొలాలను ఎలా పండిస్తాడో దేవుడు ఎంతో నష్టపోతున్నాడండి. తన శ్రమ వృధా, తన కాలం వృధా, తన ఖర్చు వృధా, అంతా వృధా అయిపోయింది. ఏ ఒక్కడైనా సరే దేవుని కోసం ఫలించేవాడు ఉన్నాడా అనంటే ఏ ఒక్కడో లేడు. ప్రియమైన వారలారా, రోజులు గడుస్తున్నాయి, తరాలు గడుస్తున్నాయి, మనుషులు దిగుతూనే ఉన్నారు భూమి మీదకి, ఏ ఒక్కడో కూడా క్రమంగా మాత్రం నడుచుకోవటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? దేవునికి ఎంత ఆలోచన అండి, ఎంత ఆవేదన అండి, బాగా ఆలోచించాలి. ప్రియమైన వారు, ఇలాంటి పరిస్థితులలో ఎలాగైనా సరే నా కోసం ఒక్క కుటుంబమైనా దొరకదా? ఒక్క కుటుంబమైనా దొరకదా? ఒక్క కుటుంబమైనా దొరికితే, ఒక్క వ్యక్తి దొరికినా సరే ఇతన్ని ఆశీర్వదిస్తాను, ఇతన్ని జాగ్రత్తగా కనుక ఉంటే ఇతనిని బట్టి మిగిలిన వారు బాగుపడతారేమో, ఇతనిని బట్టి మిగిలిన వారు బాగుపడతారేమో అని దేవుడు ఒకనొక తరంలో భూమి మీద చూస్తే ఒక గొప్పవాడు కనపడ్డాడండి. అతని పేరే ఏం పేరు? అతని పేరే అబ్రహాము. ఏం పేరు అతని పేరు? అబ్రహాము. అబ్రహామా, నీ ఉన్నటువంటి నీ దేశం నుండి, నువ్వు ఉన్నటువంటి నీ కుటుంబం నుండి, నీ బంధువుల యొద్ధ నుంచి బయటకు వచ్చేసాయి అని అన్నాడు. బయటకు వచ్చాయనంటే వచ్చేసాడా రాలేదా? వచ్చేసాడు. యాడికయ్యా అని అనలేదు, ఎక్కడికే అని అనలేదు, ఇక్కడికే. ఒకళ్ళ ప్రార్థనకు రండి అంటే వస్తారా? రారు. ఎందుకు రారు? ఎందుకంటే మాకు అంత అవసరం ఏంటండి? మేము నరకానికి ఆల్రెడీ సంతకం చేసేసినాం, మాకు ఎందుకు అవసరం? మేము ఆల్రెడీ సంతకం చేసినాం, సంతకం చేసినప్పుడు మేము పేపర్ వెనక తీసుకుంటామా ఏంటి? మేము పేపర్ వెనక తీసుకోము. మేము నరకానికి ఆల్రెడీ సంతకం చేసేసాం, ఏలు ముద్రలు వేసేసాం, మేము నరకానికి వెళ్ళిపోతాము, మీ సావేది మీరు చావండి అని అనుకుంటున్నారు. బాగా ఆలోచించాలండి. అతన్ని పిలిచాడు, ఆయన విశ్వాసం ద్వారా దేవుని నమ్మాడు, అతని సంతతి భూమి మీద విస్తరిస్తూ ఉందండి. వారినే మనం ఇజ్రాయేలు జాతి అని అంటాం. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, యాకోబుకు మరొక పేరు ఇజ్రాయేలు, ఇజ్రాయేలుకే 12 మంది మగపిల్లలు, వారినే ఇజ్రాయేలు జాతి అని అన్నారండి. ఈ ఇజ్రాయేలు జాతి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటే దేవుడికి మొరపెట్టారండి. ఏంటండి ఈ కష్టాలు, ఏంటి మాకు ఈ కన్నీళ్ళు, దేవా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే మమ్మల్ని కాపాడవా అని వాళ్ళు మొరపెట్టారండి. వాళ్ళంతటా వాళ్ళు మొరపెట్టారా, దేవుడే కావాలని వచ్చాడా? మీరు బాగా ఆలోచించాలి. దేవుణ్ణి మొరపెట్టారు. ప్రియమైన, మొరపెట్టిన తర్వాత దేవుడు అక్కడ ఒక మహానాయకుడిని పుట్టించాడు, మోషేను. మోషే అనే మహానాయకుడిని పుట్టించి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయించాడు. దండులు దండులు దిగిపోతున్నాయండి. ఎక్కడో అరణ్యంలో ఉండేటటువంటి మిడతలు, కప్పలు అన్నీ కూడా వరుస లైన్ బడి లైన్ అలా దిగుతూనే ఉన్నాయి. అలా దిగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి నేను ఒకడిని ఉన్నాను, ఈ లోకాన్ని కలిగించిన వాడిని అని చెప్పాలనుకున్నాడండి. అందుకోసం తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఎవరు? ఇజ్రాయేలు జాతి. ఈ ఇజ్రాయేలు జాతి ఆ దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎదురుగా కనిపిస్తుంది ఎర్ర సముద్రం, ఆ సముద్రాన్ని పాయలుగా చేసి ఆ సముద్రం నుంచి దాటి బయటికి వెళ్ళారండి. మీరు బాగా ఆలోచించాలి. మన కళ్ళ ముందు ఒక సముద్రం 2 పాయలుగా విడగొట్టబడింది అని అంటే దేవుణ్ణి నమ్ముతామా నమ్మవా?
ఎంత నమ్మాలని ఎంత భయపడాలో తెలుసా దేవుడు అంటే? అంత గజగజలు ఆడిపోవాలి. అసలు దేవుణ్ణి ఇంకెన్నటికీ కూడా మన జీవితంలో అనుమానించకూడదండి. సముద్రాన్ని దాటి బయటికి వచ్చారో లేరో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 78వ కీర్తన, కీర్తనలో 78వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ప్రియమైన వారలు. 18-19 వచనాల్లోని సముద్రాన్ని దాటి బయటికి వచ్చిన తరువాత వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు? వారు తమ ఆశకొన్నది అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్యంలో అడవిది, ఈ అడవి లోపల ఏ హోటల్ లేదు, ఏ రెస్టారెంట్ లేదు, ఇక్కడ కట్టెలు లేవు, ఇక్కడ ధాన్యం లేదు, ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకొచ్చాడు ఏంటండి మమ్మల్ని అని వాళ్ళు ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? బా, ఎంత బాధ అండి ఆయనకి. ఆయన అనుమానిస్తూ ఉన్నారండి దేవుణ్ణి. తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అనేకమైన అద్భుతాలను కళ్ళారా చూశారు ఈ జనాంగం, కళ్ళారా చూశారు. సముద్రం పాయలుగా విడిపోయింది. ఇదిగో మిడతలు, రేపు ఉదయం కల్లా మిడతలు ఈ దేశం మీదకి దండెత్తుతాయంటే మిడతలు వచ్చేసాయి. కప్పలు దండెత్తుతాయంటే కప్పలు వచ్చేసాయి. పేలు దండెత్తుతాయంటే పేలు వచ్చేసాయి. నదులు మొత్తం రక్తంగా మారిపోయింది. వడగండ్లు దిగాయి. భయంకరమైన కటిక చీకటి. ఇన్ని అద్భుతాలు జరిగినా, కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు జరిగినా చివరికి ఎర్ర సముద్రం పాయలుగా విడగొట్టబడ్డా. ఐగుప్తీల చెరలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారండి, ఆహారం పెట్టగలడా? దేవుడికి అంత కెపాసిటీ ఉందా? ఏమా అలా అంటే మీకు ఎలా ఉంటుందండి? రోజంతా కష్టం చేసి సాయంత్రానికి అన్నం తీసుకొచ్చి పెట్టుకుంటూ నీ బిడ్డలో చూపిస్తూ ఉంటే, నీ బిడ్డలే నిన్ను అనుమానంగా చూస్తే నువ్వు బాధపడిపోతావే. దేవుడు ఒక్కరోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు పోషించాడు వాళ్ళని. వాళ్ళ దగ్గరికి ఏమా 100 మందికి మాంసంతో భోజనం పెట్టాలి. ఎంత ఖర్చు అయింది మనకి 100 మంది కంటే? అమ్మా ఎన్ని కేజీలు మాంసం పట్టింది? కేజీకి 4 వేసుకోండి, 20 కేజీల 20 కేజీలు 20 కేజీలు అయితే కానీ 100 మంది తినరు. ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతమంది? 6 లక్షల కాల్బలం. ఎన్ని లక్షలు? కాల్బలం అంటే అర్థమేంటిది? కాలితో వెళ్ళి యుద్ధం చేయగలిగిన వారు 6 లక్షలు. యుద్ధం చేయని వారు ఎంతమంది? ఎంతమంది అండి? లక్షల్లో ఉన్నారండి. ఈ లక్షలకి నాన్ వెజ్ మీల్స్ పెట్టగలిగే వాడు ఎవడైనా ఉన్నాడా? ఇన్ని లక్షల మందికి, ఇన్ని లక్షల మంది వీళ్ళు, వీళ్లతో పాటు పక్షులు, వీళ్లతో పాటు జంతువులు, ఇవన్నీ ఉన్నాయండి. ఇన్నిటికీ నీళ్లు కావాలి. ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్ 20 రూపాయలు. ఎంత బాటిల్? 20 రూపాయలు. ఎన్ని ఎంతమందికి ఇప్పుడు? లక్షల్లో ఉన్నారు ఇప్పుడు. లక్షలలోకి నీరు కావాలి ఇప్పుడు. లక్షల మంది, ఒక ఆవు కనుక నీళ్లు తాగడానికి వచ్చింది అనుకోండి, ఒక గాబుకు తాగిద్ది. ఏమా తాగిద్దా? తాగదా? తాగిద్ది. దానికి కావాలి మరి మనుషులకు. వీడికంటే 2 లీటర్లు అనుకుందాం, దానికి 2 లీటర్లు చాలవు. దానికి ఒక 100 లీటర్లు ఒక గాబుకు పోయాలి దానికి. ఇలాంటి పక్షులు, ఇలాంటి జంతువులు, ఈ మనుషులకు ఆహారం టన్నుల కొద్ది దించాడండి దేవుడు. ఆహారాన్ని టన్నుల కొద్ది, ఇంత ఆహారం ఇచ్చినా, ఇన్ని అద్భుతాలు చేసినా ఆ ప్రజలు కూడా దేవుని ఆవేదన పరిచారు అని ఆయన మనకు చెబుతున్నాడు ప్రియమైన వారు. ఆయన ఏమంటున్నాడు చూడండి. తర్వాత వచనం, వారు దేవునికి విరోధముగా మాట్లాడరి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. నీరు ఉబికెను అంటే చిన్న పైపు వచ్చింది అనుకుంటారేమమ్మా. చిన్న పైపు వస్తే కనీసం కొట్టుకొని చేస్తారు ఇళ్ళు. ఎన్ని నీళ్లు? కాలువలై పారెను. ఎవడికి తాగాలనుకుని అంత నీరు, జంతువులకి ఎంత తాగాలనుకుంటే అంత నీరు, ఎంత కావాలంటే అంత నీరు. నదులు లాగా ప్రవహిస్తుందండి. ఎక్కడ? అరణ్యం లోపల. వీళ్ళకి ఆహారం ఆకాశం నుండి దించాడండి. మాకు మాంసం కావాలయ్యా, మాంసం టన్నులలో దించాడండి. 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు కాదు, పిట్ట మాంసం. ఏ మాంసం? ఇంత చేసి దేవుడు వీళ్ళ కోసం ఇంత చేస్తే ప్రియమైన వారులారా, తన బిడ్డలైన వారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ కుమారులుగా, జ్యేష్ఠ సంతానంగా, ఇజ్రాయేలీలు నా పిల్లలుగా బ్రతుకుతారు, నా కోసం బ్రతుకుతారు అని ఆయన ఆలోచన చేస్తే వాళ్ళు దీన్ని కూడా వీళ్ళు ఆవేదనలోకి దించాడండి. అందుకోసం దేవుడు ఒక మాట అంటున్నాడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియమైన వారులారా. 6వ వచనం మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. కాబట్టి
మలాకీ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును అని అంటున్నారండి. కుమారుడు అనేవాడికి ఒక పని ఉందంటమ్మా. కుమారుడైనా కుమార్తె అయినా కూడా ఒక పని ఉంది. ఏంటా పని అని అంటే తన తండ్రిని ఏం చేయాలి, గణపరచాలి. ఈ లోకాలను కలిగించినటువంటి ఆ కన్న తండ్రికి ఒక్కళ్ళ ఇద్దరా ముగ్గురా అండి పిల్లలు, ఒక్కళ్ళ ఇద్దరా ముగ్గురా, బాగా ఆలోచించాలి. మన ఇంట్లో పుట్టినటువంటి ఒక ఐదుగురు కనుక ఒక ఇంట్లో పుడితే ఆ ఐదుగురిలో ఒక్కడు కనుక సరిగ్గా లేకపోతే ఆ తల్లి అయినా ఆ తండ్రి అయినా ఆ ఒక్కడి గురించే బాధపడతారండి. ఉన్నది ఐదుగురుగా, ఐదుగురిలోని నలుగురు మంచిగా ఉండి ఒక్కడు పాడైపోతేనే, ఐదుగురిలోని నలుగురు మంచిగా ఉండి ఒక్కడు పాడైపోతేనే వాడి కోసమే ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వెంత ఆవేదన పడుతూ ఉంటే లోకాలను ఏలే చక్రవర్తి ఆయన గర్భం నుండి ఒక్కళ్ళో ఇద్దరు ముగ్గురు కాదండి, కోట్ల కొలది ఆయన పిల్లలను ఈ భూమి మీద పెడితే ఆ పిల్లలందరూ కూడా, ఆ పిల్లలు అందరికీ తండ్రి ఆయన. ఆ తండ్రి అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు అనేవాడికి ఇది ఒక బాధ్యత ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, దాసుడు తన యజమానుని గణపరచును కదా. దాసుడు అనేవాడు ఎవడైనా సరే తన యజమానుడికి మంచిగా ఉండాలి, యజమానుడికి లోబడి ఉండాలి, యజమానుడికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి, అప్పుడు యజమానుడు ఏదైనా బహుమానం ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు లోకాలను ఏలినటువంటి ఆయన యజమానుడు కదా మనందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఆయనే కదా తండ్రి అని ఆయన అంటున్నాడండి. నేనింతమందికి తండ్రిని, నేనింతమందికి యజమానుడినే, ఏ ఒక్కడి వలనైనా సరే నాకు ఘనత వస్తుందా రావటం లేదా అని ఒక్కసారి ఆలోచించుకొని ఆయన మనసులు ఎంత గాయపడితే ఈ మాట అనాలండి చెప్పండి. ఆయన మనసు ఎంత గాయపడితే ఈ మాట మనకు చెప్పాలి. ఆయన అంటున్నాడండి, కుమారుడు తండ్రిని గణపరచాలి, దాసుడు యజమానుని గణపరచాలన్న కనీస జ్ఞానం మీకు ఉంది కదా. ఇజ్రాయేలీలారా, నా మాట విన్నారా? నా మాట వినటం లేదు. నేను మీ యజమానుణ్ణి, నేను మీ కన్న తండ్రిని అని నెక్స్ట్ అంటున్నాడు. ఇక వీళ్ళ వల్ల లేదు, ఈ కుమారుల వల్ల ఘనత రాలేదు, దాసుళ్ళ వల్ల ఘనత రాలేదు. నెక్స్ట్ దేవుడు అంటున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటున్నాడు. ఏంటండి ఏమంటే, వీళ్ళు మూడో కేటగిరీ. ఇప్పుడు నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, ఏంటి యాజకులు కూడా దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడతారా? యాజకులు అంటే దేవుని సేవకులండి. ఏంటి దేవుని సేవకులు అనేవాళ్ళు కూడా ఆయనను నిర్లక్ష్య పెట్టారా? నిర్లక్ష్య పెట్టకపోతే ఆయన ఎందుకు ఈ మాట అంటాడండి? ఆ మాట చూడండి, ఎంత బాధాకరమైనటువంటి మాట. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఏంటి యాజకులు కూడా ఇలా చేస్తారా? ఒక యాజకుని చూపిస్తానండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియమైన వారల, 22వ వచనంలోని ముందుగా 13వ వచనం చూద్దాం. అక్కడ 13వ వచనాన్ని చూద్దామండి. 13వ వచనం ఏమంటున్నాడు, జనుల విషయమై యాజకులు. ఏమంటే యాజకులు అని అంటే దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని తన సేవ చేయటానికి, తన వాక్యాన్ని అనేక మందికి వినిపించడానికి, తన బాధ ఏంటో వీళ్ళు అర్థం చేసుకొని ప్రజలకు చెబుతారేమోనని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళల్లో కొంతమంది యాజకుల గురించి చెబుతున్నారండి. ఈరోజు మన మధ్యలో ఉన్న యాజకులకి ఇది తగలాలి. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ఈ యాజకులు బాగా అర్థం చేసుకోవాలి, దేవుని సేవకులు అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు, జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన ఎడల మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. ఈడేం యాజకుడు, ఈడేం దరిద్రుడు. అసలు మాంసం ఉడికిందా కూడా ఓపిక లేదు ఇతనికి. మాంసం ఉడుకుతుందో లేదో, మూడు ఇలా కొంకి ఉంటుంది కదండి, అలా లోపల పెట్టి మాంసం ఎంత వస్తే అంతేనంట. పైగా బలి అర్పించేటప్పుడు క్రొవ్వును దహన బలిగా అర్పిస్తూ ఉంటారండి. క్రొవ్వును దహన బలిగా అర్పించేది అది ఒక శ్రేష్టమైన సమయం, అది ఒక పరిశుద్ధమైన సమయం. ఆ సమయం ఇంకా రాకమునుపే వధు, ఎప్పుడైతే వధించడానికి ఆ బలి పశువు వచ్చిందో ఈ యాజకులు ఇలా మనుషులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారంటండి.
ఇజ్రాయేలీలో జరుగుతున్నటువంటి చరిత్రను, ఒకనాడు జరుగుతున్నటువంటి చరిత్రను దేవుడు మనకు చెబుతున్నాడండి. అక్కడికి వెళ్ళి వీళ్ళు అంటారంట, ఇదిగో యాజకుడికి వండిన మాంసం వద్దు. మరి ఏందంటావు? యాజకుడికి వండిన మాంసం వద్దు, పచ్చి మాంసం కావాలి. అయ్యా ఒక 10 నిమిషాలు ఆగరాదు ప్లీజ్. దహన క్రొవ్వును అలా బలిగా అర్పిస్తున్నాము, అర్పించిన తరువాత నీకు ఇష్టం వచ్చినంత తీసుకో ప్లీజ్. పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం కదా, నాకంటే నీకే ఎక్కువ తెలియాలి. నువ్వు ఒక యాజకుడివి, నువ్వు ఒక సేవకుడివి, దేవుని మనసు ఏంటో నీకే ఎక్కువ తెలియాలి. ఇంత శ్రేష్టమైన ఈ సమయంలో అలా అడగటం బాగాలేదయ్యా, కొద్ది ఒక 10 నిమిషాలు ఆగరాదు ప్లీజ్ అని అంటే, నో అలా వద్దు, అలా అది దహన బలిగా అర్పించక మునిపే యాజకుడికి కావాల్సిందంత పక్కన పెట్టు, పచ్చిమాంసం కావాలి. ఏమండి డబ్బుల కోసం గడ్డి తినేటటువంటి రోజుల్లో ఉన్నామండి. ఈరోజు ఇలాంటి వాళ్ళు లేరా? ఇలాంటి వారు లేదా? మాంసం కోసం ఉడికే మాంసం పట్టకపోతున్నాడంట, ఉడికే మాంసం పట్టకపోతున్నాడంట. ఇంతకీ ఈ గొప్పవారు ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఏలీ అనేటటువంటి ఒక పెద్దయ్య గారి పిల్లలు ఇళ్ళు. ఎవరిళ్ళు? పెద్దయ్య గారి ఏలీ కుమారులు. 12వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి, 12వ వచనంలో ఏలీ కుమారులు. ఏలీ పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు ఎరుగని వారే, యెహోవాను ఎరుగని వారే, మిక్కిలి దుర్మార్గులైరి. ఏమండి అసలు భక్తులకే గుడికి రావటం అంటే ఇష్టం ఉండదు, అసలు గుడికే వీళ్ళు సరిగి రారు. వీళ్ళకు ఉందే విశ్వాసం అటు ఇటు తూగుతూ ఉంటుంటుంది. ఇలాంటి భయంకరమైన ఈ పరిస్థితులలో దేవుని సేవ చేసే దేవుని యాజకుడనేవాడు కనుక నీతి తప్పితే ఇంకా ఆయన ఎవరికి చెప్పుకోవాలండి ఆయన బాధ? ఇటు ప్రజలన్నవాడు ఆయన గణపరచక, సామాన్యులన్నవారు గణపరచక, ఇంకెవరు గణపరుస్తారు? యాజకులనే వారిని నమ్మి అదిగో సేవ చేయటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఈ యాజకుడు క్రమంగా నడుచుకోవాల్సిన ఈ యాజకుడు అక్రమంగా మారిపోయాడండి. ఉడికే మాంసాన్ని తినటం, ఇదిగో పచ్చి మాంసాన్ని దహన బలికి ముందుగానే చేస్తే ఇజ్రాయేలీలందరూ కూడా చి ఇలాంటి గుడికి పోతే అంత, పోకపోతే అంత అని అనుకుని దేవునికి నైవేద్యం చేయటంలో వాళ్ళు అసహ్యమైపోయారంట. ప్రియమైన వాళ్ళు అసహ్యమైపోయారు. ఏమండి ఇంతటితో ఆగారా? ఇంతటితో ఆగలేదండి. ఒక భయంకరమైనటువంటి మాట దేవుడు ఆ మాట రాశారు చూడండి, 22వ వచనంలోని ఎంత భయంకరమైనటువంటి మాట. ఒక యాజకుడికి ఏదైతే ఉండకూడదో, ఒక యాజకుడు దగ్గర ఏదైతే ఉండకూడదో ఆ మాట 22వ వచనంలో ఏమంటున్నాడు చూడండి దేవుడు. ఏలీ బహువృద్ధుడాయను ఇజ్రాయేలీలకు కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు, వారు ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం అని అంటే ఈరోజు మనకు ఒక చర్చి లాంటిదండి. ఒకప్పుడు మనకి ఈరోజు చర్చి అంటే పరిశుద్ధమైందా పరిశుద్ధం కాదా మన మనసులో? ఏమండి పరిశుద్ధమైన స్థలం అని అనుకుంటున్నామా అనుకోవట్లేదా? చర్చి అంటే ఒక పవిత్రంగా చూస్తాం. ఆ రోజు సేవ జరిగేది ఎక్కడంటే ప్రత్యక్షపు గుడారంలో. ఈ ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి దైవ సేవకులే ఒకనాడు ఉన్నటువంటి యాజకులు. ఈ యాజకులు ఎలాంటి దుర్మార్గులు అయిపోయారంటే కక్కుర్తితో మాంసం అలా లాగేసుకున్నారు, అంతటితో ఆగలేదు. అక్కడికి సేవ చేయటం కోసం కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బాగా వింటున్నారు కదా, కొంతమంది అమ్మాయిలు, కొంతమంది స్త్రీలు సేవ చేయటం కోసం ప్రత్యక్షపు గుడారం చర్చి దగ్గరకు వచ్చారు. వాక్యం నేర్చుకుందామని వచ్చారు, వాక్యం నేర్చుకుందామని వచ్చేసారు. పెద్దయ్య గారు ఉన్నాడు, పెద్దయ్య గారు పిల్లలు ఉన్నారు. ఈ సంగతి పెద్ద ఆయనకి తెలిసింది. ఇప్పుడు పెద్ద ఆయనకి సంగతి తెలిసింది. ఏమని తెలిసింది అంటున్నాడు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో ఈ చిన్న యాజకులు శయనించటం. బా ఎంత బాధాకరం అండి, ఎంత బాధపడాలండి. ఇంకా ఎవరికి చెప్పాలి? నమ్మి, దేవుడు నమ్మి ఈ యాజకులను పంట పొలానికి కంచెను మనం కాపలాగా వేస్తే, ఈ కంచే చేనును వేస్తే ఇక రైతు ఎవరికి చెప్పుకుంటాడండి? చెప్పండి, ఈ కంచే చేనును వేస్తే ఎవరికి చెప్పుకోవాలి? వాక్యం నేర్చుకుందామని అక్కడికి వెళితే, పరిశుద్ధంగా బ్రతుకుదామని, వాళ్ళ దగ్గరికి ఏదో నీతిగా వెళ్దామని అక్కడికి వెళితే, అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు వాక్యం నేర్పించి దేవుని మనసును అర్థం చేసుకొని వీళ్ళు బ్రతుకుతూ వచ్చిన వారిని దేవునిలో క్రమంగా బ్రతికించాల్సిన వీళ్ళు వచ్చినటువంటి స్త్రీలతో శయనిస్తున్నారు. ప్రియమైన వారలారా,
శయనించడం అనేది ఎంత దారుణం అండి. వీడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదా? వీడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదా? ఏంటి ఆ ట్రైనింగ్ ఇచ్చేది? బైబుల్ ట్రైనింగ్ ఇచ్చే అక్కడే దొరికిందా? అక్కడే దొరికిందా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రియమైన వారు, దేవుడు ఎంత గాయపడతాడో ఆలోచించండి. దేవుడు ఇంకెవరని నమ్మాలండి? కుమారులు అనుకున్న వారు వాళ్ళు అవసరానికి వాడుకుంటున్నారు. అవసరం తీరిన తర్వాత దేవుడు మాకు ఆహారం పెట్టగలడా అని దేవుణ్ణి అనుమానించినటువంటి గొప్పవారిగా కుమారులు సిద్ధమైపోయారు. సామాన్యులైనటువంటి ప్రజలు దేవుణ్ణి విస్మరించారు. కనీసం యాజకులు అనుకున్న వారు ఎవరైనా సరే, యాజకులు అనుకున్న వారు ఎవరైనా సరే, వీళ్ళైనా సరే నా మాట వింటారా అని అంటే, ఈ యాజకులు చివరికి కక్కుర్తి కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది మాంసం కోసం, కొంతమంది పేరు కోసం ఇలా వీళ్ళు తయారైపోతే చివరికి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సమాజం? ఈరోజు ఈ సమాజంలో ఎలాంటి వాళ్ళు లేరా మన మధ్య? బాగా ఆలోచించండి. దేవుని మాటలు నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీలతో శయనిస్తే తండ్రి అంటున్నాడండి. తండ్రి ఏమంటున్నాడు? ఈ జనులందరి ముందర చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి. ఏమంటున్నాడండి పెద్ద ఆయన? ఏలీ గారు ఏమంటున్నారు? కొడుకులతో పిలిచి లోపల మాట్లాడతారు. ఇది పబ్లిక్లో తెలియదు, ఇది లోపల జరుగుతున్నటువంటిది. ఏమంటున్నాడు లోపల పిలిచి? నాయనా, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? మంచోడా చెడ్డోడా? అమ్మా, ఇలా అడుగుతున్నాడంటే మంచోడా చెడ్డోడా? మంచోడే అన్నట్టు అనిపిస్తుంది మనకి కూడా. ఇక్కడ మంచోడే అనుకుందాం కొద్దిసేపు, ఇంకా ముందుకు పోదాం. ఏమంటున్నాడు? ఇలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు నాయన? నా కుమారులారా, ఇలాగ చేయొద్దు. నాకు వినబడినది మంచిది కాదు. మీరు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతో పాపం చేయటం ఏంటరా? మీరు ఏకంగా ద్వారంలోనేనా, ప్రత్యక్షపు గుడారపు ద్వారం దగ్గర చేయటమేనా పాపం? ఇంకెక్కడ నీకు స్థలం దొరకలేదా? యెహోవా పరిశుద్ధ స్థలం అని దీనిని సిద్ధం చేసి ఇక్కడికిస్తే దీన్ని పాడు చేస్తున్నారంటే మీకు రోజులు దగ్గర పడ్డాయి అని అన్నాడండి. అని ఏమంటున్నాడు ఇంకా? నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు. అతిక్రమింపజేస్తున్నారు. వీళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు పాపం మేరతారా? ఏమండి, ఇక్కడ ఇంతసేపు నీతి వాక్యాలు చెప్పి ఒక 2 గంటల తర్వాత నేనే పోయి వ్యభిచారం చేస్తాను అనుకోండి, మీరేమనుకుంటారు? అయ్యగారే చేసేసారు, నేను చేస్తే తప్పింది అని అనుకుంటారా? లేదా ఇంతమందికి వాక్యం చెప్పినోడు ఏనే తప్పిపోతే మాకేంటి అని అనుకుంటారా? అనుకోరా? అతిక్రమింపచేశారు. యాజకులారా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అని ఆయన ఎంత బాధపడితే ఈ మాట అన్నాడో మీరు ఆలోచించండి. ప్రియమైన వారు, ఎంత బాధపడితే సమూయేలును పిలిచాడండి దేవుడు. సమూయేలు అనంటే ఏలీ దగ్గరికి పోయి అన్నాడు, చిత్తమయ్యా నేను ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అలా పిలిచాడు. ఏలీకి ఒకటి అర్థమైపోయింది, పిలిచింది నేను కాదు, దేవుడు పిలిచాడు. ఈసారి గనక నీకు మాటన పడితే సమూయేలు చిన్నపిల్లవాడండి, అప్పటికి చిన్నపిల్లవాడైనటువంటి సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఏలీ అన్నాడు, ఈసారి గనక నిన్ను ఎవరని పిలిస్తే చిత్తం, నీ సేవకుని నేను వినుచున్నాను, మీరు చెప్పండి ప్రభు అని అనయ్యా. ఆయన చెబుతాడు, విన్నది మొత్తం నాకు వచ్చి చెప్పు అని అన్నాడండి. దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి వీళ్ళ గురించి ఆయన బాధన వ్యక్తం చేస్తున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు తర్వాత? మూడో అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియమైన వారు, 13వ వచనం. దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి మాట అండి, ఈ ఏలి, ఈ పెద్ద ఆయన తన బిడ్డలని మందలించినట్టుగా ఉన్నాడు, కానీ దేవుడు అంటున్నాడు, నాకంటే నీ పిల్లలనే గణపరుస్తున్నావు. నా ఎదుట చేసినటువంటి నీచమైనటువంటి కార్యం అది. నీ పిల్లలైతే గొప్ప, నీ పిల్లలనైతే తన్ని బయటకు పంపించాలి. పరాయి వాడిని అయితే తన్ని పంపిస్తావే, పిల్లలని అయితే లోపల పెట్టుకుంటావా? అలాంటి వాళ్ళని లోపలే పెట్టుకున్నావు, నువ్వు నన్ను గణపరచలేదు అని దేవుడు మనసులో నుంచి బాధ అంటున్నాడండి. 3:13 ఏమంటున్నాడు? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో. తండ్రి కొడుకుల మధ్య మొత్తం బోగోతం దేవుడు చూశాడండి. తండ్రి చూశాడు పిల్లలను చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూశాడు, పిల్లలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూశాడు. దేవుడు బాధపడ్డాడండి. ప్రియమైన వారులారా బాగా ఆలోచించండి, దేవుని సేవకులు అనుకున్న వారు ఎలా అయిపోతే దేవుడు ఎంత బాధపడ్డాడండి. ఇటు కుమారుల వల్ల ఘనత లేదు, ప్రారంభం నుంచి ఆయనకు ఆవేదన తప్ప ఆయనకు ఆలోచన ఇంకెక్కడండి? ఆయన ఇంకెవరిని నమ్మాలండి?
ఈరోజు దేవుని ఎరిగిన వారు కొందరైతే దేవుని ఎరుగిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని ఎరుగిన వారి గురించి వాళ్ళ గురించి బాధపడాలా? ఎరిగిన వాడు ఎలా అక్రమంగా నడుచుకుంటున్నాడని వీళ్ళ గురించి బాధపడాలా? అసలు ఎవడు దేవుని నమ్ముతున్నాడో, ఎవడు నమ్మటం లేదో, ఎవడు దేవుడి కోసం బ్రతుకుతున్నాడో, ఎవడు బ్రతకటం లేదో, ఆయన ఎంత ఆవేదన అండి చెప్పండి. ఆయన ఎంత ఆవేదన అండి. ఈ రోజులలో కూడా ప్రియమైన ఈ రోజులలో ఇప్పటికీ కూడా ఆ అక్రమం జరుగుతూనే ఉంది యాజకుల మధ్య. ఆ అక్రమం ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. దేవుని సేవకులు అనుకున్న వారు దేవుని మనసును అర్థం చేసుకోవాలా వద్దా? ఏమండి, ఒక సేవకుడు ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేస్తే ఆయన చెబుతున్నాడు, ఇన్ని రోజులు మీరు స్వస్థత చేయటం మాత్రమే మీరు చూశారు, ఇన్ని రోజులు మీరు బాగుపడటం మాత్రమే మీరు చూశారు, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మరొక సంగతిని మీకు నేను చెప్పబోతున్నాను అని అంటున్నాడండి యాజకుడు. ఏమంటున్నాడు సేవకుడు, ఈరోజు మీకు కొత్తది జరగబోతుంది, అదే అద్భుతమైన దేవుని ధనాగారం. నేను ప్రార్థన చేస్తా, ఇన్ని రోజులు రోగాలతో బాగుపడిన వాళ్ళని చూశాము, కానీ ఈరోజు దేవుడు మీకు ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు ఎవరు చెప్పారు డబ్బు రాదని? ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత ధనం ఉందో వాళ్ళ చేతుల్లో గట్టిగా పట్టుకోండి. నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తాను, మరొకసారి మీ డబ్బును మీరు ప్రార్థన తర్వాత మీకు మీరు చెక్ చేసుకోండి అని అన్నాడండి. ఒకసారి ఆ క్లిప్పు ఒకసారి చూద్దాం, నేను చెబితే బాగోదు, లైవ్ మీరు చూస్తే బాగుంటుంది. ఒకసారి మీరు పరిశీలించుకోండి, 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 చేతులెత్తండి. ఇప్పుడే అద్భుత డబ్బులు ప్రవచిస్తున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే అద్భుత డబ్బు వచ్చును గాక. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే అద్భుత డబ్బు వచ్చును గాక. Money where you are sitting right now. You can raise your hands. Somebody's coming there. Somebody's coming. Quickly, quickly, let's hear this. Let's hear this testimony. Marobea Sadabe Akada Hayi. What's this? Give a testimony. Leave. Saksham. Give a testimony. Then they come up. Parobe Sinahai. Raise your hands. Chetra Pai Ketu Pitkona Lagne. Chetra Pai Ketu Pitkona Lagne. Rupa Hayi Gadahi. So this one is how much? Entandi. This one is how much? Amma meek entha chai? 300 1800. Yeah. 1800. Yeah, 1800. 1800 rupees. She came with this money. You came with this one only. Ee double vachindi. And then this one. Ee double ippudu anta vachindi. Chillara tho vachindandi. 30000 vachindi. Jesus has a big answer. There was not even a single hundred in this purse. There was no money in this purse. Just 10 notes. 400 rupees now. 400 rupees. 400 rupees. So what was inside? There were only... There was only 10. 10 rupees. There was only this one. Okay, 10 rupees. 10 rupees. And then what happened? 400 rupees. 400 rupees. I want you to understand. అర్థం చేసుకోవాలండి మనం అందరం. When the man of God, దైవజనుడు, called for this meeting, ఎప్పుడైతే ఈ దైవజనులను పిలిచారు ఇక్కడికి, some might have thought we are going to take your money. మరి కొంతమంది మీరు అనుకుండవచ్చు దైవజనులను పిలిచారు. How many meetings do you go to and you live with money? మరి మీరు ఎన్ని ఎన్ని మీటింగ్లకు మరి డబ్బుతో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తారండి? డబ్బు ఎక్కువ పొందుకొని వెళ్తారా? I don't know whether they are hearing me or they are not hearing it. Vintunara andi? Vintunara? Yes. How many times do you go to church and you leave walking with money? Mari sanghaniki enni saalu meer velli dabbu ekku teesukoni Jesus is ento chesini amma dabbulu 10 rupayalake 400 vachesini inka amma gariki ento chesini anta konni paper lopala pettukunte 1800 vachesini anta emandi iddarkena mari మిగిలినోళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? మిగిలినోళ్ళకి డబ్బులు వద్దా? మిగిలినోళ్ళకి రావా? ఇంకొక సాక్ష్యం కూడా ఉందండి. ఏకంగా అంట ఏటీఎంలోని రూపాయి లేదంట అతనికి. అయ్యగారు ప్రార్థన చేయటం వల్ల అతనికి 1000 రూపాయలు ఏటీఎంలో ఉన్నాయంట. ఏటీఎంలోకి మీరు బాగా ఆలోచించాలా, ఎంత అక్రమంలోకి వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచించండి అండి. ఇలాంటి వాళ్ళను చూస్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించాలి ప్రియమైన. ఎంత బాధపడతాడండి. ఒకడేమో వ్యభిచారానికి లొంగినవాడు, మరొకడేమో ధనానికి లొంగినవాడు, మరొకడేమో ఈ ఆశీర్వాదాలకు లొంగినవాడు, ఈటి విషయాలలోనే వీళ్ళు వెళ్తున్నారు. కానీ దేవుని మనసులో ఏమనుకుంటున్నాడు అనేది మాత్రం ఎవరికి పట్టడం లేదండి.
ఎవరికి పట్టడం లేదు. ఆయన కుమారులు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి ఆలోచించడం లేదు. సామాన్య ప్రజలు ఇజ్రాయేలీలు అనుకుంటే ఇజ్రాయేలీలు కూడా దేవుని యొక్క ఆలోచనలో బ్రతికారంటే వాళ్ళు లేరు. యాజకులు బ్రతుకుతున్నారంటే వీళ్ళు లేరు. ప్రియమైన వారు, యాజకులలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ రోజు వరకు కూడా ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి సంఘ కాపరులు, ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే ఆ పరలోకపు తండ్రి చూసి ఎంత బాధపడాలండి. ఆయన ఎంత బాధపడాలండి చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, మీరు బాధపడొద్దు. ఏమండి, నేను ప్రార్థన చేస్తే ఎవరైనా చచ్చిపోతారా? ఏమ్మా, నేను ప్రార్థన చేస్తే ఎవరైనా చచ్చిపోతారా? ఒక దుర్మార్గుడు నేను ప్రార్థన చేస్తే చచ్చిపోతారు అని అంటున్నారు అంటే దేవుని మనసు ఏమర్థమైంది చెప్పండి? దేవుడు ఏమనుకుంటున్నాడు, మనుషులు ఏమనుకుంటున్నారు, దేవుడు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు ఎవరికి అవసరం లేదండి. దేవుడు అద్భుతమైన మాట బైబిల్లో రాయించాడండి, ఇలాంటి మాటలు మీరు నమ్మొద్దు, ఇలాంటి మాటలు మీరు నమ్మొద్దు. దయచేసి ఎంత గొప్పవాడైనా పర్వాలేదు, ఎంత గొప్పవాడైనా పర్లేదు, నేను అందుకోసమే చెప్పేవాడి చేతిలో బైబిల్ ఇచ్చాడు, కూర్చున్నవాడి చేతిలో బైబిల్ ఇచ్చాడండి. వినకూడదండి ఏది కూడా. ప్రియమైన వారలారా, నేను ప్రార్థన చేస్తే ఒకడు చచ్చిపోవటం ఏంటండి? అలాంటి ఒకడు చచ్చిపోవాలని ప్రార్థన చేసేవాడు ఎవడండి? సేవకుడు. ఏజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, ఏజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము వండర్ఫుల్ మాట ఉందండి. 11వ వచనం చూడండి ప్రియమైన వారలారా. దేవుని మనసు ఎవరికి అర్థమవుతుంది? దేవుని కోసం బ్రతికే వాళ్ళు అసలు ఎక్కడుంటున్నారండి మన మధ్యలోని? ఏజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం మీరు అండర్లైన్ చేయాలి. ఆయన అంటున్న మాట, ఆయన ప్రమాణపూర్వకంగా ఇలాంటి మాటలు మీ మధ్య వినపడతాయి. దేవుని వాక్యం చెరిపే వాళ్ళు మీ మధ్యకు వస్తారు, గొప్పవాళ్ళుగా వస్తారు అని దేవుడు ముందుగానే ఎరిగి కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఒక ప్రవక్త నోట పలికిస్తున్నటువంటి మాట 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా ప్రజలైనటువంటి వారితో చెప్పండి, నా మనసేంటో చెప్పండి. విన్న ప్రతి మాట నిజమని అనుకోవద్దు వాళ్ళు, నా మనసేంటో చెప్పండి. నా జీవము తోడు అని అంటున్నాడండి. ఏమండి, దేవుడు ప్రమాణం చేయంగా ఎప్పుడని చూసారమ్మా మీరు? ఏమా, దేవుడు ప్రమాణం చేయంగా ఎప్పుడైనా చూసారా మీరు? దేవుడు ప్రమాణం చేస్తున్నాడండి. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకు ప్రమాణం చేస్తున్నాడో తెలుసా? నా మనసులో ఉన్న ఆలోచన ఒకటి, నా మనసులో లేని ఆలోచనను మీకు చెబుతారు నాన్న. మీరు అర్థం చేసుకోవాలి. నా కోసం బ్రతకండమ్మా మీరు, నా కోసం బ్రతకండమ్మా అని దేవుడు రాయిస్తున్న మాట అండి. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. ఇస్కరియోతు యూదా చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదండి. మీకు తెలుసో లేదో, ఇస్కరియోతు యూదా చనిపోయినప్పుడు దేవుడు సంతాపపడ్డాడు. అక్కడ ఒక కుమారుడు జీవితం దుర్మార్గంలోకి వెళ్ళిపోయింది, సాతాను యొక్క మోసానికి బలైపోయాడు అని అనుకున్నాడు. ఈరోజు మరణిస్తున్నటువంటి ఏ ఒక్కడు తన పాపంలో మరణిస్తే ఆయనకు సంతోషం లేదు. ప్రియమైన వారలారా, ఒక దుర్మార్గుడు, వాడు వీరప్పను కావచ్చు, సద్దాం హుసేన్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు, దుర్మార్గుడు మరణిస్తే దేవుడికి చాలా బాధ అండి, దేవుడికి చాలా బాధ అండి. ఆయన బాధపడుతున్నాడండి దుర్మార్గుడు. అలా వాళ్ళు ఎవరు? వాళ్ళైనా దేవుని పిల్లలు కాదా? దేవుని గర్భాన పుట్టిన వారు కాదా? ఈ లోకానికి వచ్చి లోక మాయలలో మునిగి దేవుని యొక్క ఆయన ఆవేదనకు గురైపోతున్నారండి. ఇలాంటి వాళ్ళు మరణిస్తే దేవుడు అంటున్నాడు, ఏ ఒక్కడు కూడా మరణించడం నాకు ఇష్టం లేదయ్యా. మీరు ఇలా దుర్మార్గంగా, దుర్మార్గుడు మరణించడం ఎంత బాగుందండి ఆ మాట, మరలా చదవండి ఎంత బాగుందో. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దుర్మార్గత నుండి మరలితే ఆయనకు సంతోషమా? ఆయనకు సంతోషమా? బాగా ఆలోచించండి ప్రియమైన వారు. అంటే దుర్మార్గుడు పాపంలో ఉంటే 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి మారు మనసు అవసరమైనటువంటి ఒక పాపి కనుక మారితే పరలోకంలో దూతలతో సంతోషిస్తానన్నాడండి. అదండి దేవుని మనస్సు ప్రియమైన వారు, అది దేవుని మనస్సు. దేవుని మనస్సు అది. దేవుని సేవకుడుగా ఆయన మనసు ఏదో నువ్వు అర్థం చేసుకోవాలి. వాడు దుర్మార్గుడా అయితే కానీ వాడి కోసం ప్రార్థన చెయ్యి, వాడు మారాలని మంచి మాటలు చెప్పు. అంతేగాని నేను ప్రార్థన చేస్తే వాడు చచ్చిపోయాడు అని అంటే నీకేమర్థమైంది? దేవుని మనసు ఏదో నీకేమర్థమైంది? మనకేమర్థమైంది? యాజకులుగా దేవుణ్ణి దుఃఖ పెట్టడం కోసమే ఈ లోకానికి వచ్చామా? దేవుణ్ణి బాధ పెట్టడం కోసమే ఈ లోకానికి వచ్చామా అంటే ప్రారంభం నుండి ఆయన అక్రమంతో బ్రతుకుతున్నటువంటి మనుషులను చూసి, ప్రతి తరములో చూసి ఆయన బాధపడుతూ ఆవేదన ఆయన ఎవరికి చెప్పుకుంటాడండి చెప్పండి? అంత కష్టమా ఆయనకు? మనకైనా కష్టం వస్తే 4 రోజులు సెలవులు పెట్టి పుట్టింటికో,
లేకపోతే ఇంకొక చోటకో వెళ్ళి మనం సేదతీరిపోతాం ఆ బీచ్లో కూర్చోను, లేకపోతే ఐసు గడ్డలు నెత్తి మీద పెట్టుకోను. ఎక్కడో చోట మన కష్టాన్ని మన ఆవేదనను మనం తీర్చుకుంటాం. ఆయన ఎక్కడికి వెళతడు? ఆయనకు సలహా ఇచ్చేవాడు ఎవరు? ఆయనను మంచి మాటలు చెప్పి ఆవేదనను తగ్గించేటటువంటి సలహాదారి ఎవరున్నారండి? ఆలోచించండి. ఆయన అంత ఆవేదనలో ఉంటే ఆయన బిడ్డలుగా భూమి మీద బ్రతుకుతున్న మనము ఆయన కోసం బ్రతకాల్సింది పోయి ఆయనకి ఎలా ఉందంటే పుండు మీద కారం చల్లటం అంటారు చూసారా. ఆల్రెడీ అసలే బాధపడుతూ ఉన్నాడు, అసలే బాధపడుతున్నాడు. బాధపడుతున్నటువంటి అతని ఆ మహానుభావుణ్ణి మన మాటలతోనూ మన క్రియలతోనూ దేవుని పక్షాన నిలబడి ఆయన ఇంకా బాధ పెడుతూనే ఉన్నాం. ప్రియమైన వారులారు, మనల్ని ఇంకా బాధపడుతూనే ఉన్నాం. ఎంత బాధపడుతున్నాడు కదా, ఎంత బాధపడుతున్నాడు కదా. ఏ ఒక్కటైనా లోటైందా మీకు అమ్మా? ఏ ఒక్కటైనా లోటైందా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా ఏదైనా లోటవుతుందా? ఎప్పటికీ కూడా సృష్టి ఆరంభం నుండి అక్రమంగా బ్రతుకుతున్న మనుషుల కోసం ఆయన ఏదైతే ప్రారంభంలో చేశాడో సమస్తాన్ని దేవుడు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు కదండి, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన రెక్కల కష్టాన్ని ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం ప్రియమైన వారలా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి ప్రియమైన వారలా. 13-14 వచనాలు ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా. బాగా ఆలోచించాలండి. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, ఏ రోజైనా సరే తల్లి కానీ తండ్రి కానీ, ఒరే నీకు పుట్టినప్పటి నుంచి పాల డబ్బాకింత, ఇదిగో పెరుగు డబ్బాకింత, నీ బట్టలకింత అని ఎవరు కూడా ఖర్చు రాయరు. తల్లిదండ్రులు బిడ్డలకి ఏ ఒక్కరూ కూడా చేసింది ఎవరు చెప్పుకోరండి. కానీ ఒక తల్లి వచ్చి, ఒక తండ్రి వచ్చి అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు తెలుసుగా నా కొడుకు కోసం నేను ఎంత త్యాగం చేశాను, నా బ్రతుకులో నా కొడుకు కోసం నేను ఏమేమి పోగొట్టుకున్నాను నీకు తెలుసుగా అంటున్నారంటే, కొడుకు ఎంత దుర్మార్గుడైతే ఆ మాట అంటుందో తల్లి, కొడుకు ఎంత దుర్మార్గతలో ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఆ మాటలు చెబుతాడో. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన దెప్పేయటం కోసం చెప్పటం లేదండి. ఆయన ఆవేదనలు పడి ఆయన ఆలోచనలో ఉండి నా కోసం ఎవరు బ్రతకటం లేదు, నేను వాళ్ళ కోసం పడిన కష్టం ఎంత అని ఆయన మనకు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా అని అంటున్నాడండి. అప్పుడప్పుడు మనం ఊరికి వెళ్తూ లేదా బజారుకు బయటకు వెళ్తూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తాం, పిన్ని గారు మా అబ్బాయిని కొంచెం చూడండి అనే బాబుని వాళ్ళకి అప్పగించేస్తాం. ఊరికి వెళ్ళొస్తామమ్మా కొంచెం, ఏమండి పెద్దమ్మ గారు కొద్దిగా ఇల్లు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, తాళాలు వేసేసాం అని వాళ్ళకి అప్పగిస్తాం. ఇప్పుడు ఈ భూమిని ఎవడైనా దేవుడికి అప్పగించాడండి. ఏమండి దేవుడు గారు ఇక్కడ రండి, ఇదిగో ఇన్ని రోజులు మేమే భూమిని చేసుకున్నాం, దీన్ని గంటకు 1,11,000 కిలోమీటర్ల వేగంతో దీన్ని తిప్పుతూ ఉన్నాము, ఇదిగో ఈ రోజు నుండి మీకే అప్పచెబుతున్నాం, మరి దీని బాధ్యత మీరే తీసుకోవాలి, జాగ్రత్త. ఈ భూమిని తిప్పటంలో మీరు మాత్రానికి ఎప్పుడూ కూడా కొనకొద్దండి, తిప్పండి. ఇలా తిరిగితేనేనండి వర్షాలు వస్తాయి, ఇలా తిరిగితేనేనండి రాత్రి పగలు వస్తుంది, ఇలా తిరిగితేనేనండి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ తిరిగితేనండి ఇక్కడ ఋతువులు వస్తాయి అని చెప్పిన వాడు ఎవరండి? దేవుడికి ఎవరని చెప్పారా? అసలు వర్షాలు ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు, రాత్రి ఎందుకు అవుతుందో తెలియదు, పగలు ఎందుకు అవుతుందో తెలియదు, చల్లటి గాలి ఎందుకు వస్తుందో తెలియదు. కానీ అన్నిటిని మాత్రం మనం అనుభవిస్తూనే ఉన్నాం ప్రియమైన వాళ్ళు. ఆయన ఇంత ఆవేదనలో ఉండి కూడా ఇవన్నీ క్రమం తప్పకుండా కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించి వాటిని 2,00,000,000,000 వేగాలతో వాటిని ఇంకా తిప్పుతూనే ఉన్నాడండి దేవుడు. అలా తిప్పుతూ అలా తిరిగితే కానీ చేసి వదిలిపెట్టలేదండి ఆయన. ఆయన ఇప్పటికీ దాని వెనక ఉన్నాడు, వాటిని జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఏ వస్తువు కూడా ఇంతవరకు నాశనానికి పోలేదండి. మనం చేసినటువంటి ఒక మైకో, మనం చేసినటువంటి ఒక సైకిలో ఏదైనా 10 రోజులకు 20 రోజులకు 30 రోజులకు ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటుంటుంది, పాడైపోతూ ఉంటుంది. దేవుడు చేసినటువంటి సృష్టి ఇప్పటికీ చంద్రుడు ముక్కలు ముక్కలుగా ఊడిపోయాడని ఎప్పుడైనా విన్నారా మీరు? సూర్యుడు ఎప్పుడైనా ఆలస్యంగా వస్తున్నాడని మీరు ఎప్పుడైనా విన్నారా? భూమి ఎందుకైనా ఎప్పుడైనా ఆలస్యంగా తిరుగుతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరండి ఈయన నేర్పించింది దేవునికి? ఈ జ్ఞానం ఎవరు నేర్పించారు? ఈ పనిని ఆయనకి ఎవరు అప్పగించేశారు? ప్రియమైన వారు, ఆయన తనకు తానుగా తన పిల్లలమైన మన కోసం ఆయన చెబుతున్నటువంటి బాధ అండి. ఆయన బాధపడి ఆవేదనతో చెబుతున్నటువంటి మాట అండి. ఎవడైనను భూమిని తనకు అప్పగింత పెట్టినా, ఎవడైనను సర్వప్రపంచ భారమును అప్పగించనా అని అంటున్నాడండి. సర్వప్రపంచ భారం అంటే ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారండి. 800 కోట్ల మందికి సర్వప్రపంచ భారం అంటే 800 కోట్ల మందికి అవసరమైన బట్టలు,
800 కోట్ల మందికి అవసరమైనటువంటి నీరు, 800 కోట్ల మందికి అవసరమైన గాలి, వాళ్ళకి ఆహారం, వాళ్ళకి నిద్రపోవడానికి ఇల్లులు, సమస్తమైన ఫ్రెష్ గాలి, ఎవరండి చేసింది ఇవన్నీ? ఎవడైనా సరే ఇంత భారాన్ని ఎవరైనా నడిపించగలరా? ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న సర్వప్రపంచ భారాన్ని ఎవరైనా చేయగలరా? ప్రియమైన వారలా, ఆలోచించండి. మా ఇంట్లోనండి పిల్లలు, నా బిడ్డ, నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారండి. నా కూతురు ఏం చేసిందంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఫిష్ది, ఒక ఎక్వేరియం, చిన్న ఎక్వేరియం కొనుక్కొచ్చుకుందండి. 2 చేపలున్నాయి దాంట్లో, 2 చేపలు అది ఆటోమేటిక్, అది నార్మల్ది. ఆ 2 చేపలకి రోజు మేము ఆహారం వేస్తనేమన్నమాట. రోజు ఆహారం వేసినప్పుడు ఇది ఒక 24 గంటలు అయ్యేసరికైనా ఈ ట్యాంక్ అంతా కూడా ఆ లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోయి వేడివేడిగా వస్తూ ఉంటుందేమో లోపల. చేపలు మాత్రం లోపల గిలగిలా కొట్టుకున్నట్టుగా ఉంటుంటుంది. అది చూసిన వెంటనే మేము వెంటనే ఉదయం లేవాలి, ఆ నీళ్ళని బయట పారబోయాలి, ఈ చేపలను తీసి మరొక గ్లాసులో వేయాలి, లేదా మరొక గిన్నెలో వేయాలి, మరలా కొత్త నీళ్లు పట్టాలి, ఇది శుభ్రం చేసేసేయాలి, మరలా చేపలు తీసుకొచ్చి ఎక్కడేయాలి. అమ్మా, రోజు ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. సృష్టిలో ఇప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని సముద్రాలు ఉన్నాయమ్మా? ఆ సముద్రాలలోని ఎన్ని జలచరాలు ఉన్నాయి? ఆ జలచరాలకు ఆహారం పెట్టేది ఎవరు? ఆ జలచరాలకు ఆహారం పెట్టేది మీకు దాని విలువేంటో మీకు తెలియాలంటే రొయ్యల మార్కెట్, మీకు రొయ్యలో చేపలు అంటారు, చేపల చెరువులు అంటారు కదా, చేపల చెరువుల దగ్గరకు వెళ్ళి ఆ ఓనర్లను ఒకసారి అడగండి, ఏమయ్యా ఒక ఎకరం చేపల చెరువు నీకు ఎంత ఖర్చు అవుతుంది అని అంటే, అయ్యా ఇప్పటికే ఎకరాలు అమ్ముకొని ఈ చేపల చెరువు మీద బతుకుతూ ఉన్నానయ్యా, దీనివల్ల లాభం వస్తే పర్వాలేదు, నష్టం వచ్చిందంటే మాత్రానికి నేను ఊరేసుకొని చావటమే అని అంటాడు. ఏంటి ఉన్నదే ఒక ఎకరం చిన్న చేపల చెరువుని ఆ చేపలకు ఆహారం కోసం ఎంత ధాన్యం కొనాలో తెలుసా? ఎంత ధాన్యం కొనాలో తెలుసా? ఇంకా ఒకటి చెప్పనా, యేసు ప్రభువులు వారు అన్నారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని మీకు చెబుతున్నాడమ్మా. ఏం వాటిని పోషిస్తే నీకెందుకు చెప్పాలి? సర్వప్రపంచ భారం అంటే నీకు అర్థం కావాలి. సర్వప్రపంచ భారం, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడా ఆయన? ఆకాశ పక్షులను ఎవడైనా పోషిస్తారనుకుంటున్నావా? పోషించడం నీ చేతనైద్దా? ఏ ప్రభుత్వం చేతనైనా అవుతుందా? మోదీ గవర్నమెంట్ వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు ప్రియమైన వాళ్ళ, ఎవరి వల్ల కాదు. సర్వప్రపంచ భారము. కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళండి మీరు. కోళ్ల ఫారంలోనూ 1,000 కోళ్ళు ఉన్నాయి. ఆ 1,000 కోళ్ళకి అవసరమైనటువంటి ఆ ధాన్యం కొనాలంటే ఆ యజమానికి 10 రూపాయలు కొనుక్కొస్తారా? 100 రూపాయలు, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు? ఎన్ని లక్షల ఖర్చు పెట్టాలండి వాటికి? ఎన్ని లక్షల ఖర్చు పెట్టాలి? ఏంది 100 పక్షులు 1,000 పక్షుల్లో ఇక్కడ అలాంటివి సృష్టిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మీద ఎన్ని పక్షులు ఉన్నాయి, ఆకాశ పక్షులను వీటన్నిటికీ ఆహారం పెట్టేది ఆ మహానుభావుడే. సముద్రపు చేప కేజీ 800 అని కొనుక్కుంటున్నావు, ఆ సముద్రానికి ఏ రోజైనా నువ్వు ఆహారం పెట్టావా? ఆ సముద్రం లోపల ఉన్నటువంటి నీళ్ళని ఎప్పుడైనా శుభ్రం చేసావా? ఆ సముద్రం లోపల ఉన్నటువంటి చేప యొక్క క్షేమాన్ని నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? వీటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరండి? ఎవరండి చెప్పండి? ఆయన పెడుతున్నాడు. సృష్టిలో ప్రతి జంతువుకి, సృష్టిలో ప్రతి పక్షికి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాకు పురుగుకి ఆయన ఆహారం పెట్టి వాటిని నీ పాదాల కిందకి ఎందుకు పెడుతున్నాడు? నీ పాదాల దగ్గరికి ఎందుకు నీకు లొంగుతున్నాయి అవి? ఎప్పుడైనా ఆలోచించాలి ప్రియమైన వారలరా, ఎంత కష్టపడుతున్నాడండి ఆయన, ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. అహర్నిశలో కష్టపడుతూ ఇప్పటికీ కూడా ఏ కొదువ లేకుండా ఉంటున్నాడండి. చాలామంది ఏమంటున్నారు, నా కోసం ఆయన ఏం కష్టపడుతున్నాడండి, ఉదయం నుండి సాయంత్రం వరకు నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నా రూపాయి నేను సంపాదించుకుంటున్నాను, సాయంత్రానికి నేను తింటున్నాను అని అనుకుంటున్నాడు. నువ్వు చేసుకోవడానికి నీ ఆరోగ్యం ఎవడిచ్చాడు? నీ బాబు ఇచ్చాడు అనుకున్నావా? లేదా మీ అమ్మ ఇచ్చింది అనుకున్నావా? మీ అమ్మమ్మ ఇచ్చింది అనుకున్నావా? ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఉండాలంటే ఆయన కష్టం. ఈ ప్రకృతిలో ఆహారం సంపాదించుకోవాలంటే ఆయన కష్టం. ప్రకృతిలో భూమి ఇంకా పండుతుంది అనంటే ఆయన దయ. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి అంటే ఆయన దయ. ఇప్పటికీ గాలి పీలుస్తున్నావంటే ఆయన దయ. ఉదయం అంతా వేడితో మగ్గిపోతూ ఉన్నటువంటి నీకు సాయంత్రానికి చల్లటి గాలి ఇంకా వస్తుంది అంటే ఆయన దయ. వర్షం కురుస్తుందంటే ఆయన దయ. మేఘాల బారి నుండి నేను తప్పించబడుతున్నావంటే ఆయన దయ. రోడ్డుకు వెళ్ళిన వాడు క్షేమంగా తిరిగి వస్తున్నావంటే ఆయన దయ. కానీ ఆయనంటే మాత్రం లెక్కలేదు.
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను చూసి ఆయన ఆవేదనను వెళ్ళగక్కుంటున్నాడండి. ఆయన ఆవేదనను వెళ్ళగక్కుంటున్నాడు. అక్రమంగా బ్రతుకుతున్నటువంటి మనుషుల జీవిత చరిత్రను చూసి ఆయన ఆవేదనతో కుంగిపోతున్నాడు. ప్రేమైన వారల్లా, ఎంత కష్టమండి. ఇంత ఆవేదనలో ఉండి కూడా ఏ ఒక్కరికి లోటు లేకుండా చేస్తూ భూమిని ఎవడైనా నాకు అప్పగింత పెట్టాడా, నాకు నేనుగా తీసుకున్నాను ఆ జ్ఞానాన్ని, నాకు నేనుగా ఇంకా కష్టపడుతున్నాను సర్వప్రపంచ భారాన్ని, సర్వప్రపంచ భారాన్ని. ఏమండి, అమెరికా ప్రపంచ దేశాల్లో అగ్రదేశం అంటారండి. అమెరికా వల్ల అవుతుందా ప్రపంచంలో ఉన్న అందరికీ అన్నం పెట్టాలంటే? ఈ ఊరు ప్రెసిడెంట్కి అయిద్దా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ 3 పూట్ల భోజనం, 3 పూట్ల నీళ్లు, 3 పూట్ల బట్టలు, ఆ బట్టలు నీళ్లు ఆహారం 1 నెల రోజులు పెట్టమనండి. ఏమా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక్కళ్ళ వల్ల అవుతుందా? ఆయనకు ఒక క్యాబినెట్, ఆయనకి ఎన్నో శాఖలు, ఆ శాఖలలోను విద్యాశాఖ, వైద్య శాఖ, ఆ శాఖ, ఈ శాఖ, దాంట్లో ఎంతోమంది అధిపతులు, ఎంతమంది పనిచేస్తున్నారండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రాలు ఎన్నున్నాయి భూమి మీద, ఎన్ని మండలాలు ఉన్నాయి వీటి మీద, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరి నిత్య అవసరాలు తీరుస్తున్నది ఎవరో, ప్రియమైన వారలారా చెప్పండి. ఆయనతో నాకేంటండి అవసరం అని అంటున్నావా? ఆయన గనక ఆయన కూడా అదే అనుకుంటే, నీతో నాకేంటి అవసరం అని అనుకుంటే, ఆయన అంటున్నాడండి తర్వాత మాటలు ఏమంటున్నాడు చూడండి. తర్వాత మాట, ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనను సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఆయన తన మనస్సు నాకు దేవుడితో పనేంటి అని నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ నీతో నాకేంటి పని ఆయన గనక అనుకుంటే, నీ బ్రతుకేమైపోతుందో చెబుతున్నా, మన బ్రతుకేమైపోతుందో చెబుతున్నాడండి. ఏమంటున్నాడు, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. కొన్ని నిమిషాలు ఆ గాలిని గనక దేవుడు బిగబట్టాడా? ఎక్కడ కూర్చున్నాడు అక్కడ నిలబడేవాడిని, ఇక్కడ కూర్చున్నోళ్ళు మీరు, అక్కడ ఎవరికి తెలియకుండా, ఎవరికెవరు మాట్లాడకుండా, ఎక్కడోళ్ళు అక్కడ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతామండి, ఇంకా ఆయన దయ ఉంది. ప్రేమైన వారలరా, ఏంటి నాకు ఇస్తున్న దేవుడు అని అనుకుంటున్నావా? హాస్పిటల్లో కనుక నువ్వు అడ్మిట్ అయిపోతే ఆక్సిజన్ పెడతారు నీకు, పెట్టేవాడు ఎంత తీసుకుంటున్నాడు, గంటకి నీకు ఛార్జ్ చేస్తాడు. దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాడండి నీకు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు గాలి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు నీరు, ఎన్ని చెరువులు నీరు తాగుంటావు ఇప్పటికీ, ఎన్ని టన్నుల ఆహారం తినుంటావు మనం ఇప్పటికీ. దేవుడు అంటున్నాడండి, తన మనస్సును గనక తన మీద నిలుపుకొని నాకు అక్కర్లేదు అని అనుకుంటే సర్వ శరీరులు అందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ఒకసారి అనుకున్నాడండి దేవుడు, వద్దు వీళ్ళు వేస్ట్, వీళ్ళ వల్ల నాకు అనవసరం అని అనుకున్నాడండి. భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉంది, ఒక్కడే కనపడ్డాడు, ఆ ఒక్కడు నోవాహు. ఓడను సిద్ధం చేసేసేయి 8 మంది కోసం 2 సంవత్సరంకు పైగా ఓడలో ఉంచి ఆహారం పెట్టాడండి దేవుడు. భూమి మీద నాకెవడో అక్కరలేదు. దేవుడు ఒక్కసారి కనుక తన నిర్ణయాన్ని మార్చుకున్నాడో, ఒకరోజు మార్చుకున్నాడండి. ఏ మనిషి అయితే భూమి మీద ప్రశాంతంగా ఉన్నాడో, ఊపిరితో బ్రతుకుతున్నాడో, అలాంటి వాడిని నీళ్ళలో ముంచేస్తే ఊపిరి రాడక ప్రపంచమే శ్మశానంగా మారిపోయిందండి. ఆ రోజు ప్రపంచంలో ఏదో 1 చోట 2 చోట్ల 3 చోట్ల ఊరికి 1 చోట ఉంటుంది శ్మశానం, కానీ ప్రపంచమే దేశాలనే శ్మశానంగా మార్చినటువంటి రోజు. ప్రేమైన, ఎందుకంటే నాకు వద్దు ఇళ్ళు అని అనుకున్నాడండి. ఇప్పటికైనా సరే నిన్ను నన్ను వద్దనుకుంటే ఎప్పటికైనా కూడా మన బ్రతుకులు భూమి మీద కొనసాగలవు. ప్రియమైన వాళ్ళు, ఆయన ఆవేదన మనకు అర్థం చేసుకోవాలండి. ఇంత ఆవేదనలో ఉంటూ ఒకవైపు పిల్లల వల్ల, ఒకవైపు కుమారుల వల్ల బాధ, మరొకవైపు సేవకుల వల్ల బాధ, మరొకవైపు యాజకుల వల్ల బాధ, మరొకవైపు ప్రవక్తల వల్ల బాధ, మరొకవైపు రాజుల వల్ల బాధ, ఇంతమంది బాధలను అనుభవిస్తూ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులను చూస్తూ వాళ్ళ నిత్యావసరాలు నిత్యము ఆయన కష్టం చేసి వాళ్ళకి అప్పగించి మరొక ప్రపంచంలో ఎవరు ఊహించినటువంటి ఒక అమోఘమైనటువంటి ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడండి మన కోసం. ఆ సిద్ధం చేసినటువంటి ప్రణాళిక ఏంటో తెలుసు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. 2017లో మీరెరుగుదురు. 2017 ఏప్రిల్ చివరిలో ఉన్నటువంటి మీరెరుగుదురు. ఏంటి? మన పాపాలు పోవాలి అంటే పరిశుద్ధమైన క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు పోతాయి అని అంటున్నారండి. అన్న సంగతి ఇప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు తెలుసు కానీ ఆయన ఎప్పుడు నిర్ణయించబడ్డాడు, ఆయన ఎవరు నిర్ణయించబడితే ఈ లోకానికి వచ్చాడని తర్వాత వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి. ఆయన జగత్తు పునాది, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెబుతున్నారండి. ఆ మహానుభావుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునుప ఎంత వండర్ఫుల్ అండి దేవుడు, ఎంత వండర్ఫుల్ ఆలోచన అండి. అవ్వమ్మ ఇంకా ఈ భూమి మీదకి రాలేదు, ఆదాం ఇంకా భూమి మీదకి రాలేదు, తోట చేయలేదు, సృష్టిలోని రవ్వంత నేల లేదు, కానీ దేవుని ప్రణాళిక మాత్రానికి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? నా బిడ్డలు వస్తారు, ఈ బిడ్డలు తప్పిపోతారు, తప్పిపోయినటువంటి ఈ బిడ్డలు నేను శ్మశానంలో అలా విడిచిపెడతాను అని అనుకోలేదండి దేవుడు. ఆయన విడిచిపెట్టాలి అని అనుకోలేదు. అలా పారేద్దాం, వాళ్ళ సాబేదో వాళ్ళు చేస్తారు, నరకానికి పోతే నాకేంటి అని అనుకోలేదు. ఈ తప్పిపోయినటువంటి ఈ బిడ్డల్ని కాపాడుకోవటం కోసం, ఈ బిడ్డల్ని కాపాడుకోవటం కోసం బలి పరలోకంలో బలి ఎప్పుడు సిద్ధం చేశాడు తెలుసా? ఈ సృష్టికి పునాది లేనప్పుడు. ప్రియమైన సృష్టికి పునాది లేనప్పుడా? సృష్టికి పునాది లేనప్పుడా? ఈరోజు సంఘాలు ఉన్నాయండి, చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఏమంటారంటే మా సంఘం గొప్పది, మీ సంఘం గొప్పది కాదు, మేము పరలోకానికి అర్హులు, మీరు పరలోకానికి అర్హులు కారు అని కొట్టుకు సత్తున్నారు సంఘాలలో. కొట్టుకుల కొట్లాట, మా సంఘమే పరలోకానికి అర్హత, మా సంఘమే గొప్ప, మా సంఘమే గొప్ప. ఇప్పుడు ఇలా కొట్లాడుకున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీ సంఘాలలో ఎవడైనా బిషప్ కానీ, పాస్టర్ కానీ, లేకపోతే చిన్న పాస్టర్ కానీ, పెద్ద పాస్టర్ కానీ, సంఘ పెద్ద కానీ, ఎవడైనా సరే, ఎవరై విశ్వాసి కానీ ఎవరైనా సరే, మీ సంఘాలలో ఎవరైనా దేవుడికి సలహా ఇచ్చారా? అయ్యా, భూమి మీదకు వచ్చినటువంటి మేము పాపం చేశాము, ఇప్పుడు మా పాపం పోవాలి అని అంటే, మా ఆది తండ్రి ఆదాము గారు పాపం చేశారు, మా ఆది తల్లి అవ్వమ్మ గారు పాపం చేశారు, ఆ పాపం పోవాలి అని అంటే పరలోకంలో ఉన్నటువంటి నీ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించు, ఆయన రక్తం చిందితేనే కానీ మాకు పాపం పోతుందయ్యా అన్న జ్ఞానం ఎవరికైనా తెలుసా? అమ్మ తెలుసా? ఏ ఒక్కడికి తెలియదు, ఏ ఒక్కరికి తెలియదండి. ఈరోజు ఏ ఒక్కరికి తెలియదు. ఇది కూడా ఎవరు? ఆ మహానుభావుడు దయ్యేనండి. ఇది కూడా ఆ మహానుభావుడు దయ్యే. ఒక పక్క ఆవేదనను అనుభవిస్తూ, ఒక పక్క మనుషుల వలన బాధను ఇంకా అనుభవిస్తూ దేవుడు దుఃఖపడ్డటువంటి రోజులు ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, అలాంటి దుఃఖపడుతూ ఈ సర్వ ప్రపంచ భారాన్ని ఒక చేత్తో, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి వేల ప్రాణాలను మరొక చేత్తో ఇలా చేస్తూనే దేవుడు ఎన్ని ప్రణాళికలు గీశాడండి మన కోసం. ఎంత కష్టపడుతున్నాడండి, రెక్కల ముక్కలు చేసుకున్నాడండి పరమ తండ్రి, రెక్కల ముక్కలు చేసుకున్నాడు. వందల కోట్ల సంవత్సరాలుగా పరలోకంలో బలిని సిద్ధం చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనతో చెబుతున్నాడండి దేవుడు, నాయనా నువ్వు వెళ్ళాలి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు భూమి మీద బ్రతుకుతున్నారు, పాపంలోకి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళాలి నాయన అక్కడికి, నువ్వు మరలా తప్పిపోతావేమో, నువ్వు కనుక తప్పిపోతే ఈ భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికి కూడా పరలోకం చేరేటటువంటి భాగ్యం లేదు, నువ్వు జాగ్రత్త నాన్న, నువ్వు వెళ్ళాలి. దేవుడి యొక్క ఆవేదనను కళ్ళారా చూశాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకపు తండ్రి యొక్క ఆవేదనను, దేవుని యొక్క ఆందోళనను కళ్ళారా చూశాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి, అప్పుడప్పుడు మనం గొర్రెపిల్లలను పెంచుకుంటాం కదమ్మా, మనం గొర్రెపిల్లను కొనుక్కొని, గొర్రెపిల్లని ఏది ఒక చిన్నగా ఉన్నప్పుడు ఒక 1,000 or 2,000 పెట్టేసి ఒక గొర్రెపిల్లను కొనుక్కొని ఇంట్లోని దానికోసం ఆకులు వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం, అన్ని చేస్తాం, ముగించేసుకుందామమ్మా, ముగించేసుకుందాం, వేసి వాటిని దాన్ని పెంచుకుంటూ ఉంటుంటాం. ఈ గొర్రెపిల్ల ఆ యజమాని మీద ఎంతో ఆశ పెంచుకుంటుందండి. యజమానుడికి ఎక్కడ తిరిగితే అక్కడికే వస్తూ ఉంటుంది, యజమానుడు కూర్చుంటే ఒళ్ళోకి వచ్చేస్తుంది, యజమానుడి నుంచి ఉంటే కాళ్ళసందుల్లో తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి గొర్రెపిల్ల పెద్దదైపోయిన తర్వాత ఈ గొర్రెపిల్లను అమ్మి, ఈ గొర్రెపిల్లను అమ్మి, ఈ గొర్రెపిల్లను గనక వదగా బలి అర్పించాలి అని అంటే యజమానుడు బాధపడతాడా బాధపడడా? యజమానుడు బాధపడతాడు. దీన్ని మాత్రం నా కళ్ళ ముందు చంపొద్దు, ఇన్ని రోజులు నా చేతుల్లో నాకు ఒక బిడ్డలాగా పెరిగింది, దీన్ని మాత్రం చంపొద్దు అని అంటారండి. అలా మాత్రం చంపొద్దు అని అంటారు. అలాంటిది ఒక గొర్రె పిల్లను చంపడానికే మనం ఇంత బాధపడతాడేమో తెలుసుకోకపోతే అని వాడి మీద జాలిపడి తలపైన ముళ్ళ కిరీటం గుచ్చుతూ ఉంటే పరలోకంలో చూస్తున్నటువంటి కన్న తండ్రి ఎంత ఆవేదన పడి ఉండాలండి. నిన్ను గనక దేశపోయే కుర్చీలో కూర్చోబెట్టి
నీ కొడుకుని తీసుకుపోయి ఎదురుకు ఒక స్తంభాన్ని కట్టేసేసేసి ఆ చర్మాన్ని ముళ్ళు పెట్టి గీకుతూ ఉంటే కుర్చీలో కూర్చున్నటువంటి నువ్వు ఎలా ఉంటావు చెప్పు. నీ కుమారుడు నీ కూతురు గనక నీ కళ్ళ ముందు అలా చంపబడుతూ ఉంటే అలా చిత్రవత అనుభవిస్తుంటే ఏ కన్న తండ్రి అయినా ఏ తల్లి అయినా సరే కూర్చోగలదా? ఆ తండ్రి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎంత బాధపడి ఉంటారండి ఆ రోజు, ఎంత బాధపడి ఉంటాడండి. ఇంత బాధను అనుభవిస్తున్నటువంటి ఈ పరిశుద్ధుడు ఇక్కడికి వచ్చి ఇంత బాధను అనుభవిస్తూ ఆయన ఎక్కడ గనక ఆయన కోపం రగులుతుందో, ఆయన గనక కోపం రగిలితే భూమి మరలా ధూళి అయిపోతుంది అని ఎరిగి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి. ఎందుకు చేయాలండి ప్రార్థన అప్పుడు? అమ్మా ఎందుకు చేయాలి అప్పుడు ప్రార్థన? ఏ 3 రోజుల తర్వాత చచ్చిపోతాను, 3 రోజుల తర్వాత లేస్తాను, మరలా పాతాళానికి పోయి మరలా భూమి మీదకి వస్తాను, మరలా పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్తాను అప్పుడు తేరిగ్గా చెప్పుకోవచ్చుగా, అప్పుడు వెళ్ళి తేరిగ్గా చెప్పుకోవచ్చు కదా ఆయనకి, ఆయన వాళ్ళకి తెలియకుండా చేశారులే అప్పుడు చెప్పుకోవచ్చుగా. ఏ క్షణంలో తండ్రి యొక్క ఉగ్రత బయటకు వస్తుందో, ఆయన ఉగ్రుడు కనుక అయితే భూమి భస్మీమటలం అయిపోతుందని ఆలోచించాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. తను తాను బలిగా అర్పించుకున్నాడు ప్రియమైన తండ్రి. పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి అన్ని చేయగలిగిన వాడు, అంత శక్తివంతుడు ఆయన. అక్కడ మౌనిగా ఆయన కూర్చున్నాడు, ఏమి చేతగాని వాడుగా అక్కడ ఆయన కూర్చున్నాడు, ఏమి చేతగాని వాడుగా. అప్పటి వరకు కార్యక్రమం అయిపోయేంతవరకు సైలెంట్గా ఊరుకున్నాడండి. ముఖాన ముమ్మి వేస్తే తుడిచేసుకున్నాడు, అరిచేతుల్లో శిలలు కొడితే బలించాడు, పక్కన బల్లెం పొడిస్తే బలించాడు, అన్ని సహించాడు. కార్యక్రమం అయిపోయేంతవరకు నెమ్మదిగా మౌనంగా ఉన్నాడు, ప్రాణాన్ని బలిగా అర్పించాడు ప్రియమైన వారు. కేవలం మన అక్రమంలో నుండి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరాలనే ప్రియమైన వారు ఇంత తాపత్రయం ఆయనకు, ఇంత తాపత్రయం. అందుకేనండి మనం ఇంకా మారకపోతే ఎలా చెప్పండి, మనం ఇంకా మారకపోతే ఎలాగండి చెప్పండి. వ్యక్తుల పూజలు మనకు ముఖ్యమా, దేవుని పూజలు మనకు ముఖ్యమా? ఆయన అంత ఆవేదనలో ఉంటే మనం ఇంకా వ్యక్తి కోసం మనం పోరాడుతున్నామంటే మనకేమర్థమైందండి? మనకేమర్థమవుతుందో చెప్పండి. ఇంకా మన పేరు కోసమో, మన ఊరు కోసమో, మన డబ్బు కోసమో ఈ లోకంలో ఎన్ని రోజులుంటో చెప్పు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఈరోజు భూమి మీద కూర్చున్నాం, రేపు భూమి లోపల కూర్చుంటాం, తప్పదు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఏదో ఒక రోజు దీన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి అడుగుతాడు, నాయన నీ వలన నేను ఇంత బాధపడ్డాను, అయినా నీకు ఇన్ని సంవత్సరాలు ఆయుషిచ్చాను, నీకోసం నా పరిశుద్ధుడైనటువంటి ఈ కుమారుని కూడా బలిగా అర్పించాను, అంటే నీకోసం నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు అర్థం కాలేదా? ప్రియమైన వారు బాగా ఆలోచించండి. దేవుడు మన కోసం నిత్యము మండే ఒక అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు అని అంటే మనం ఎంత దుర్మార్గులం అయితే ఆయన సిద్ధం చేయాలండి చెప్పండి. మనం ఎంత పాపాత్ములం అయితే మలమలా మాడేటటువంటి ఆ అగ్నిగుండంలో మనల్ని దించాలని అనుకుంటున్నాడండి దేవుడు. అలా ఆలోచిస్తాం మనం అలా ఆలోచించాం. ఏ తండ్రి అయినా సరే అలా గాలి చేసుకుంటాడా అని మనకు మనమే బిల్డప్ ఇచ్చేసుకుంటాను, మనకు మనమే కవరింగ్ చేసుకుంటున్నాం. నో, అలా వద్దు ప్రియమైన వారు. అర్థం చేసుకోండి, మిమ్మల్ని గనక బాధ పెట్టు, నేను ఎవరినో సేవకుల్ని అలా అన్నాను ఇలా అన్నానని మీరు బాధపడద్దు దయచేసి. ఎందుకంటే మన తండ్రి ఆవేదనలో ఉన్నాడు. నేను పాపాత్ముడిని, నా తండ్రిని నేను దుఃఖపెట్టిన వాడిని, అనేక సంవత్సరాలు దుఃఖపెట్టిన వాడిని. ఆయన బాధ ఏదో నాకు అర్థమైంది, కనుకనే ఆయన ఆవేదనను మీకు అర్థం చేయాలని, మీరు కూడా దేవుని ఆవేదనను అర్థం చేసుకొని కనీసం కొద్ది మందిని చూసి అయినా సరే పరలోకంలో తండ్రి మనల్ని చూసి సంతోషపడాలనే ఈ చిన్న ప్రయత్నం. మరి దేవుని మనసు అర్థమైందా? మీరు లోకంలో ఉన్నదాన్ని ఏది ఆశించొద్దు, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం, దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అనాది సంకల్పం భూమి మీద తండ్రి మమ్మల్ని రక్షించాలనే తండ్రి, మేము మరలా తిరిగి నీ సన్నిధిలోకి వచ్చి నీతో సంతోషంగా బ్రతకాలనే తండ్రి, మా కోసం నిత్యము మీరు తండ్రి మా కోసం కష్టపడుతున్నారు, మా కోసం సమస్తాన్ని సిద్ధం చేశారు తండ్రి. మా కోసమే మీ అద్వితీయ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు స్వామి వారిని తండ్రి బలిచ్చారు తండ్రి. ఈ లోకంలో తండ్రి ఇప్పటికే మా జీవితకాలంలో ఎంతో అక్రమంలో నడుచుకున్నాం తండ్రి, మిమ్మల్ని ఆవేదనకు గురి చేశాం, మా పాపాలను మేము తెలుసుకొని పశ్చాత్తాపడి నిజమైనటువంటి మార్పు మా జీవితాల్లో తెచ్చుకొని తండ్రి, మా జీవితంలోని ఇక మీరు తప్ప మరొకటి లేదు అనేటటువంటి స్థితికి తండ్రి వచ్చులాగిన తండ్రి, మీ బిడ్డలందరికీ కూడా మంచి మనసును దయచేయండి తండ్రి. మీ బిడ్డలు మీ మాటలు విన్నారు, విన్నటువంటి మాటను తండ్రి మరిచిపోయి తమ్మల్ని తాము మోసపుచ్చుకోకుండా తండ్రి, వినబడే ప్రతి మాట మీ మాటని, ఆ మాట మీ మనసులోనే ఉన్నటువంటి ఆవేదనను తెలియజేస్తుందని గ్రహించి మీకోసం బ్రతకగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకోవడానికి కూడా మీరు మాకు సమయాన్ని ఇవ్వండి తండ్రి. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ బిడ్డలను తండ్రి దీవించండి, మీకోసం ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి చేయండి తండ్రి. ఈ ప్రాంతంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
మీకోసం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి మీ యొక్క మనసులోని ఆవేదనను అనేక మందికి వినిపించి అనేకులను తండ్రి మీకు దగ్గరకు తెచ్చలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి అతిశ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.